ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ರೋಮಾಪುರದೊಳಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 8వ అధ్యాయ 18వ వచనವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. నేను చదువుతాను, ఆ మాటను మీరు ఆలకించండి. నేను ఓదుతనే ఆ మాటను గమనిస్తే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. కన్నడలో ఆ మాటను చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. యేసుక్రీస్తును ప్రత్యక్ష లాగ్లిక్కిదారే. ఆయన ప్రత్యక్షమయ్యే దినాలలో ముందుగా సంఘానికి అనేక శ్రమలు కలుగుతాయి. అతను ప్రత్యక్షవాగుదికింత ముంచితవాగి సభకి అనేకవాద శ్రమలు ఉంటాగుతది. కానీ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని పౌలు గారు సంఘాన్ని ధైర్యపరుస్తున్నారు. ఆదరి ఈగ నావు అనుభవిస్తున్నంత శ్రమలు అది శ్రమలే అల్ల ఎంబోదాగి పౌలను ఇదను అతను సంబోధిస్తానే. ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నతగినవి కావు, అల్పవే సరి. ఈగిరువంత శ్రమలు అవు అల్పవే సరి ఎంబోదాగి పౌలు నేలుతానే. యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిసం తీసుకొని సంఘములో మనం దేవుని ప్రజలుగా వర్ధిల్చు ఉన్నాము. యేసుక్రీస్తునల్లి నావు దీక్షాస్తను తెగుదుకొండు ఆతన సభయల్లి నావు నడితా ఇద్దేవే. దేవుని సన్నిధిలో ఒకవైపు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము. దేవుని సన్నిధానదల్లి ఒందు కడే నావు ఆశీర్వాదమును అనుభవిస్తా ఇద్దేవే. మరొక వైపు దేవుని ప్రజలకు శ్రమలు కూడా వస్తాయి. మత్తొందు కడే దేవర మక్కలకి శ్రమలు కూడా బరుతవే. ఈ రోజుల్లో ఎక్కువ వేరే నామకార్థ సంఘాల్లో లెంట్ డేస్ అని వాళ్ళు దుఃఖ దినాలు అని చెప్పుకొని ప్రతిరోజు యేసుక్రీస్తు మనకు పడిన మన కొరకు అనుభవించిన శ్రమలను ధ్యానిస్తున్నారు. ఇన్ను కెలవ సభలలో లెంట్ డేస్ అందరి దుఃఖద దినగలు ఎంబోదాగి యేసుక్రీస్తును పట్టంత కష్టవను అవరు ధ్యాన మాడతా ఇరుతారే. శిలువ ధ్యానములు అని ధ్యానిస్తున్నారు. శిలువయ ధ్యాన ఎంబోదాగి అదను అవరు జ్ఞాపక మాడికొళ్ళుతారే. 40 రోజులు మాత్రమే కాదు, మనం జీవిత కాలం అంతా శిలువ శ్రమలు ధ్యానాన్ని మనం ధ్యానించాలి. 40 దినగల మాత్ర వల్ల నమ్మ జీవిత కాలవెల్ల ఆ ఒందు కష్టద ఒందు అనుభవను నావు నెనపు మాడికొళ్ళబేకు. యేసుక్రీస్తు మన కొరకు శ్రమలు అనుభవించాడు. యేసుక్రీస్తును నమ్మ నిమిత్తవాగి అతను శ్రమను అనుభవిస్తానే. గనుక దేవుని ప్రజలమైన మనకు కూడా శ్రమలు వస్తాయి, కానీ అవి ఎన్న తగినవి కావు. ఆదరే దేవర మక్కళాగిరువంత నావుగలు కూడా నమగే శ్రమలు బందే బరుతవే. అది మాత్ర ఎష్ట మట్టిగే అల్వే అల్ల. యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. యేసుక్రీస్తును అతి బేగనే బరలికిద్దానే. దేవుని సన్నిధిలో ఒకవైపు ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాము. దేవుని సన్నిధానదల్లి ఒందు కడే నావు ఆశీర్వాదదింద తుమ్మలు పడతా ఇద్దేవే. ఆదికాండం 1వ అధ్యాయ 1వ వాక్యంలో మనం చదివినట్లయితే. ఆదికాండం 1వ అధ్యాయ 1వ వచనదల్లి నావు ఓదువుదాదరే. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశములను నిర్మాణ మాడిదను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియల్లి దేవుడు భూమి ఆకాశములను సృష్టిసిదను. 6 దినములు 5 దినములు సృష్టి కార్యాన్ని చేసి 5 దిన సృష్టి కార్యము మాడి 6వ రోజున తన పోలికలో మానవుని సృజించాడు. 6నే దిన తన హోలికకి సరియాగి మానవునను సృష్టి మాడిదను. సృజించిన తర్వాత అవ్వని ఆదాముని దేవుడు ఆశీర్వదించును అని మనం చదువుతున్నాం. అవరను సృష్టి మాడిద మేలే అవ్వ మత్తు ఆదామరను దేవుడు ఆశీర్వాద మాడిదను. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించి సుఖశాంతితో ఏదేను తోటలో బ్రతుకుతూ ఉన్నారు అవ్వ ఆదాము. దేవర ఒందు ఆశీర్వాదదింద అవరు సుఖశాంతియింద ఆదా ఏదేం తోటదల్లి అవరు నడితా ఇద్దరు. 7 విధములైన ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చారు. 7 విధవాద ఆశీర్వాదములు దేవుడికి అవరు దేవుడు అవరికి కొట్టను. దుఃఖము కన్నీళ్లు అనేది ఏమాత్రం అక్కడ ఉండేవి కాదు. యావ దుఃఖము యావ కన్నీరు అల్లి ఇరలే ఇల్ల. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తూ ఉండేవాడు. యావాగలూ కర్తనలే అవరు ఆనంద పడతా ఇద్దరు. ప్రతి సాయంత్ర పూట దేవుడు వారితో మాట్లాడి సంభాషిస్తూ ఉండేవాడు. ప్రతి సాయంకాలద సమయదల్లి దేవుడు ఔరొట్టిగ సంభాషణ మార్తా ఇద్దను. దేవుడు మనుషుల మధ్యలో ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు మనుషులొట్టిగే అన్యోన్య సహవాసమును దేవుడు వహిసిద్దానే. ఆ అనుభవాన్ని సాతానుగాడు సహించలేకపోయాడు. ఆ వందు అనుభవాన్ని సైతానును అదను అతను సహిసలారదవునాదను. మనుషుల్ని ఏదో ఒక రకంగా పడద్రోయాలి అని అతను వెతుకుతూ కుయుక్తిగా క్రియ చేస్తూ మనుషులను యావుదో ఒందు రీతిలో అవును బెళసబెక్కెంబుదాగి యావాగలు వంచి హాకుకొండిద్దను. గనుకనే ఏదైనా తోటలో తినకూడని పండ్లు తినేటట్లు అతడు కుయుక్తిగా క్రియ చేశాడు.
తిన్నబారదంత హన్నను అవరు తిన్నువ రీతియల్లి వందు అవను చాతుర్యతనదింద కార్యవను మాడిదను. సాతాను చేసినటువంటి ఆ కుయుక్తిలో అవ్వ ఆదాము ఇద్దరు అవిధేయతని పాపములు పడిపోయారు. సైతాను మాడిదంత ఆ కుయుక్తి కార్యదల్లి ఆ అవ్వ మత్తు ఆదామరు ఆ ఒందు కార్యదల్లి బిద్దరు. ఎప్పుడైతే అవిధేయత అనే పాపానికి వాళ్ళు చోటిచ్చారు, యావాగ అవరు అవిధేయత ఎంబ పాపదల్లి అవరు స్థలమాడి కొట్టరు, దేవుడిచ్చిన ఆ ఏడు విధములైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, దేవుడు కొట్టిరువంత ఆ ఏడు ఆశీర్వాదమును అవరు కలుదుకొండరు. వాటిలో ముఖ్యముగా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక సంతోషము, నెమ్మది, శ్రమలు లేని అనుభవాన్ని కోల్పోయారు. అదరల్లి బాల ప్రాముఖ్యవాద దేవుడు కొట్టినంత ఆశీర్వాదము సంతోష నెమ్మది అని అవరు కలదుకొండరు. శ్రమలు లేకుండా వాళ్ళు అంతవరకు జీవిస్తూ ఉన్నారు, యావందు శ్రమే ఇల్లదే అష్టు వరకు అవరు జీవన మార్తా ఇద్దరు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారు, యావాగ అవరు పాపం ఆడిదరో వెంటనే శ్రమలు విస్తరించాయి, తక్షణ అవరికి శ్రమేగలు ఉంటాదవు. ఏదైనా తోటలో నుండి వాళ్ళు వెలివేయబడ్డారు, ఏదేం తోటదింద అవరు హరహా కల్పట్టరు, వారికి కష్టాలు కన్నీళ్లు ప్రారంభమయ్యాయి, అవరికి కష్టాలు కన్నీరు ప్రారంభవాదవు, వేదన ప్రారంభమయ్యాయి, బాల వేదన ఉంటాయితు, సంతోషము సమాధానం అనేది కోల్పోయారు, సంతోష సమాధానవను కలుదుకొండరు. అలాంటి స్థితి మానవుడు అనుభవించినప్పుడు దేవుడు కూడా దుఃఖపడ్డాడు. ఆ రీతియాద స్థితిను మనుషులు అనుభవించువ సందర్భదల్లి దేవుడు కూడా దుఃఖపట్టరు. కానీ మనుషుడు ఆ దుఃఖముతోనే కన్నీళ్లతోనే శ్రమలతోనే నశించడం దేవునికి ఇష్టం కాదు. మనుషును ఆ వందు కన్నీరినింద దుఃఖదింద శ్రమేదిందనే మరణకి పాత్రవాగదు దేవుడికి ఇష్టం ఇల్ల. ఒకవైపు దేవుడు వారిని ఆశీర్వదించాడు, అందుకడే దేవుడు అవరను ఆశీర్వాదం మాడిదను, మరొక వైపు శ్రమలు కూడా వారు అనుభవిస్తూ, మత్తొందుకడే శ్రమేగలు కూడా అవరు అనుభవిస్తా ఇద్దరు. వారు పొందిన ఒక శాపం శ్రమ ఏంటంటే, అవరు పొందిదంత ఒందు శాప అథవా శ్రమ ఏనందరే, ఏదేను తోటలో అంతవరకు వాళ్ళు దేవుని చేత నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, అవరు ఏదైన తోటదల్లి అష్టు వరకు నెమ్మది అను దేవుని నిమిత్తవాగి పొందుతా ఇద్దరు. కానీ ఆదాముతో దేవుడు అంటాడు, నీవు జీవిత కాలం అంతా చెమటోర్చి కష్టపడి నీ కుటుంబాన్ని నీవు ఏలుబడి చేయాలి. అదాద మేలే ఆదామినొట్టుగా దేవుడు ఎడుతానే నిన్న కుటుంబ వెళ్ళవన్ను నేను బెవరు సురిసి సాకబేకు ఎంబుదాగి దేవుడు ఎడుతానే. అవ్వతు కూడా అంటాడు, నీవు వేదనతోనే పిల్లల్ని కంటావు, ఆ అవ్వ నొట్టికి కూడా ఎడుతానే నేను వేదన ముఖాంతరవాగి నేను మొక్కలను హేరువి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవుని యొక్క జీవితం శ్రమలు కష్టాలతోనే కొనసాగుతూ ఉంది. ఆ దినదింద ఈ దినది వరకు మానవుని జీవితం కష్టదిందలే అది నడితా బర్తా ఇదే. ఒకటి భౌతికమైనటువంటి శరీర సంబంధమైన శ్రమలు ఉన్నాయి, వందు భౌతికవాద శరీర సంబంధవాద వందు శ్రమలు నమగిదే. కానీ క్రీస్తు నిమిత్తం దేవుని నిమిత్తం పడేటువంటి శ్రమలు కూడా ఉన్నాయి, ఆదరి క్రీస్తున నిమిత్తవాగి అథవా దేవర నిమిత్తవాగి పడబేకాద శ్రమలు కూడా నమగిదే. క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆశీర్వాద మరొక వైపు శ్రమలు కూడా ఉంటాయి. క్రీస్తునన్ను స్వీకారం ఆడిన ఆద మేలే ఒందు కడే ఆశీర్వాదం కూడా ఇరుతుంది, ఇన్నొందు కడే శ్రమలు కూడా నమ్మల్ని ఇరుతుంది. క్రీస్తు నిమిత్తం అనుభవించే శ్రమలు రాబో మహిమ ఎదుట ఎన్నతగినవి కావు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆదరి క్రీస్తున నిమిత్తవాగి వందిరువంత శ్రమలు యావాగలు అవు ఎన్నిసల్ పడలారదు ఎంబుదాగి పౌలన్ హేళుతానే. క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలు ఉన్నాయి, క్రీస్త నిమిత్తవాగి బరువ శ్రమలు కూడా ఇదే. మరి ఈ శ్రమల ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణ స్థితి పొందగలడు, ఈ శ్రమల మూలకవాగి ఒక మనిషిని సంపూర్ణవాద స్థితి అని పొందబహుదు. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే బాధలు లేక శ్రమలు. నాన్ హేళ్తిరువంత ఒందు ఉపదేశవేనందరే బాధ్యగలు అథవా శ్రమలు. యేసుక్రీస్తు మన కొరకు ఆయన శ్రమలు అనుభవించారు, యేసుక్రీస్తును నమ నిమిత్తవాగి అతను శ్రమను అనుభవిస్తుందానే. ఆయన శ్రమలు పడ్డాడు కాబట్టి మనకు కూడా శ్రమలు అనుభవించారు, అతను శ్రమను అనుభవిస్తున్న నిమిత్తవాగి నావులు కూడా ఎందుకు శ్రమలు, యాకి శ్రమలు. ఈ రోజుల్లో ఎక్కువగా దేవుని చిత్తం అయితే ఆ విషయాలు నేను రాబోయే రోజుల్లో చెప్తాను. ఈ దినదల్లి దేవర చిత్త విరువుదాదరే బరువ దిన మానగలు లేచాగి నాన్న ఆ విషయదల్లి మాట్లాడుతూనే. యేసుక్రీస్తు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో ఇబ్రీదవరికి బరద 2వ అధ్యాయ 7వ వచనదల్లి ఆయన శ్రమలలో సంపూర్ణుడు అని మనం అక్కడ చదువుతున్నాం. అతను శ్రమయలి సంపూర్ణను ఎంబుదాగి నా వల్లి ఒత్తేదేవే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో హెబ్రీయదవరికి 2వ అధ్యాయ 7వ వచనదల్లి ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను
శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును అని మనం చదువుతూ ఉన్నాం. కన్నడలో చదువుకుందాం. ఆయనకు తగును, ఆతనిగె ఆగువుదు. అక్కడ ఉన్న మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, అల్లిరువ మాతిన అర్థమేనందరే, యేసుక్రీస్తు ఈ లోకములో తండ్రి చేత పంపించబడ్డాడు. యేసుక్రీస్తును ఈ లోకదల్లి తందే మూలకవాగి కలిసల్పట్టను. ఆయన కూడా ఈ లోకములో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి, ఆతను కూడా ఈ లోకదల్లి 30 వర్షాలు తండ్రి తాయొట్టిగే ఇద్దు, 3.5 సంవత్సరం ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి బయలుదేరి వచ్చేసారు తల్లిదండ్రుని విడిచిపెట్టి. 3.5 వర్షాలు మాడుదక్కగి తండ్రి తాయిగలను బిట్టు బందను. ఆ 3.5 సంవత్సర కాలంలో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించారు. ఆ 3.5 వర్ష తండ్రి చిత్త మాడుదక్కగి ఎంతో శ్రమలను అనుభవించదను. ఒకవైపు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ తండ్రి యొక్క నామం గణపరచబడుచూ ఉండగా, వందు కడే అద్భుత కార్యాలను మాడుతా తండ్రి నామమును మహిమపడుస్తా ఇరువాగ, మరొక వైపు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనని అనేక మంది హింసించారు, మత్తొందు కడే సమాజ మందిరదల్లి బోధిస్తా ఇరువాగ అనేకరు అతనను హింసిస్తా ఇద్దరు, అనేకమైన బూతు మాటలు కూడా మాట్లాడి అనేకవాద కెట్ట మాటలను కూడా మాట్లాడుతా ఇద్దరు. ఆఖరి సమయంలో ఆ కొనే సందర్భదల్లి అన్యాయపు తీర్పును పొందిన వారై యేసుక్రీస్తు అనేక శ్రమలు అనుభవించారు. అతను అన్యాయవాద తీర్పును పొంది అతను అనేక శ్రమలను అనుభవిస్తాను. ఆయన అన్యాయంగా న్యాయ విచారణ చేస్తూ వచ్చారు. అతనికి అన్యాయవాద న్యాయ విచారణ నేను మార్తా ఇద్దరు. ఆయన ఏ తప్పు చేయలేదు అయినా కూడా మౌనంగానే ఉన్నారు. అతను యావ తప్పును మాడలే ఆదరి కూడా అతను మౌనియాగి ఇద్దను. మన కొరకు ఉమ్మి వేయబడ్డాడు. నమ సలువాగి అతను ఉగిలిసల్పట్టను. మన నిమిత్తమే ఆయన తల ఆయన తలకి ముళ్ళకి నమ్మ నిమిత్తవాగి అతనికి ముళ్ళు కిరీట ఇడలు పట్టితు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి అతను కాలికి కైగలిగే మొళె హొడలు పట్టితు. మన నిమిత్తమైన కొరడా దెబ్బలు తిన్నారు. నమ్మ నిమిత్తవాగి అతను చాటీంద హొడలు పట్టను. ఇలా అనేక అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు అనేక శ్రమలు యేసుక్రీస్తు మన కొరకు అనుభవించారు. అతను కాలి నింద ఎడుకొండు తలే వరకు అనేక విషయాలలో అతను శ్రమలను అనుభవిస్తా ఇద్దను. ఇప్పుడు ఆ శ్రమల ద్వారానే మనల్ని సంపూర్ణులుగా చేయటానికి ఆయనకు తగును. ఆ ఒందు శ్రమే నిమిత్తవాగే నమ్మను అతను సంపూర్ణ మాడుదరల్లి అతను శక్తి ఉళ్ళవను. ఆయన ఆ శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటి? ఆ శ్రమలను అనుభవించుదక్కగా అతనికి కారణమేను? మనల్ని రక్షించడానికి ఆయన శ్రమలు అనుభవించారు. నమ్మను రక్షణే పాత్రలు తరువుదక్కగా అతని శ్రమను అనుభవిస్తాను. ఆయన మనల్ని రక్షించడానికి శ్రమలు అనుభవించాడు గనుక శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. నమ్మను రక్షణయలి తరువుదక్కగి అతను శ్రమను అనుభవిస్తాను. ఆ శ్రమిద మూలకవాగి సంపూర్ణవాగి మాడతా ఇద్దాను. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనిషి మానవ జాతికి శ్రమలు, ఆదామును మాడిదంత పాపద నిమిత్తవాగి మనుషరికి వందు శ్రమలు ఉంటాగుతుంది. అలాగని అతను మంచోడు కాదు, అలా పండు తినకూడని పండ్లు తినకపోయి ఉంటే మేము బాగుండేవాళ్ళం అని ఆయనను దూషించడం సరికాదు. ఆ రీతియాగి తెలుదుకొండు నువ్వు ఆదామును వళ్ళేవనల్లా ఆ తినబారదు అన్నను తిందాని ఎంబుదాగి అవునను దూషించబడ్రి. మనం ఆ స్థితిలో ఉన్న మనం అలా చేసేవాళ్ళమే. నావుగలు కూడా ఆ స్థితిలో ఇరుగుతాదని నావు ఆ రీతిలో మాడువరే. ఎందుకంటే స్వచిత్తం మానవ జాతికి ఇవ్వబడింది కాబట్టి. యాకంత స్వతంత్రవాద జీవితమును మానవ జీవితంగా కొడలు పట్టేదోరా నిమిత్తవాగి. ఒక బాక్స్ లో ఎవరైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వంద బాక్స్ యారాదరూ వంద గిఫ్ట్ అని తను కొట్టిదరే, దాన్ని తెరిచి చూసేంత వరకు మౌనంగా ఉండరు. అదను ఓపెన్ మాడి నోడు వరకు నాకు సుమ్మనే ఇరువుదే ఇలా. ఏముంది, ఏనిదే, ఏం తెచ్చారు, ఏం తను కొట్టి గోల్డ్ రింగ్ ఉందా, అదేనాదరూ బంగార విధయా, ఏముంది ఏముంది అని వెతికి ఆలోచన సహజంగా మానవ హృదయంలో పుడుతూ ఉంది. ఏనిదే ఏనిదే ఎంబుదాగి అదను నోడువంత ఆలోచనయు మానవన జీవితదల్లి అది సరళవాగి ఇరువంతదాగిదె. అలాగే ఏదేను తోటలు కూడా జరిగింది. అదే రీతియల్లి ఏదేను తోటనల్లి కూడా నడియితు. తినకూడదు అన్నాడు కదా, తింటే ఏమవుద్ది, తినబారదు ఎంబుదాగి హేళిదరనల్ల తిందరే ఏనాగుతదె. ఇలా స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని ఆనాడు సాతాను యొక్క కుయుక్తిలో పడిపోయాడు ఆదాము. ఈ రీతి స్వతంత్రవాద వందు ఆధారణవన్ను మాడికొండు సైతాన్న వందు కుయుక్తి అల్లి అవును బిద్దుబిట్టను. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా, ఆదరి ఎరడనే ఆదామనాదంతా యేసుక్రీస్తున నిమిత్తవాగి, మానవుడు అనుభవించిన ఆ శాపం ఆ శ్రమల నుండి విడుదల పొందుతూ ఉన్నారు ప్రజలు. ఆతను అనుభవించిన వందు ఆ శ్రమే ముఖాంతరవాగి నావు విడుదల పొందుతా ఇదివే. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మరణం,
ఆదామను మాడిద పాపద నిమ్మ ముఖాంతరవాగి మరణ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహించారు. ಎರಡನೇ ಆದಾಮನಾದಂತ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮಗೆ ನಿತ್ಯ ಜೀವ ಉಂಟಾಗುತ್ತದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಯನ ಪೊಂದಿನ ಶ್ರಮಲ ಆದಾಮ ದ್ವಾರ ಮಾನವ ಜಾತಿಗೆ ಶ್ರಮಲು ವಚ್ಚಾಯಿ. ಆದಾಮನ ನಿಮಿತ್ತವಾಗಿ ಮನುಷ್ಯರ ಜೀವಿತಕ್ಕೆ ಶ್ರಮೆಗಳು ಬಂದವು. ಯೇಸುಕ್ರಿಸ್ತು ದ್ವಾರ ಶ್ರಮಲಲ್ಲೋ ನುಂಡಿ ಒಕ ಸಂಪೂರ್ಣತ ಮಾನವ ಜಾತಿಗೆ ದೇವರು ಕಲಗಚೇಸಿ. ಆದರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ಸಂಪೂರ್ಣತೆಯನ್ನು ದೇವರು ಮಾನವನ ಜೀವಿತಕ್ಕೆ ತಂದು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಗನುಕನೇ ಯೇಸುಕ್ರಿಸ್ತು ಈ ಲೋಕಮಲ ಉನ್ನಪ್ಪುಡು ಶ್ರಮಲು ಅನುಭವಿಸವಲ್ಸಿ ವಚ್ಚಿನ. ಆದ ಕಾರಣದಿಂದಲೇ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿದ್ದಾಗ ಶ್ರಮೆಗಳನ್ನು ಅನುಭವಿಸಬೇಕಾದ ಸಂದರ್ಭ ಬಂದಿತ್ತು. ಆಯನ ಪೊಂದಿನ ಶ್ರಮಲ ದ್ವಾರನೇ ಪ್ರತಿ ಒಕ್ಕರು ಸಂಪೂರ್ಣ ಸಿದ್ಧಿ ಪೊಂದಗಲರು. ಆತನು ಹೊಂದಿರುವಂತ ಶ್ರಮೆಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಸಂಪೂರ್ಣತೆಯನ್ನು ಹೊಂದಬಹುದು. ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యవాద విషయం ఏనంద్రే, శ్రమల ద్వారా మనకు కలిగే ఐదు ఆశీర్వాదాలు ఈ పూట మీకు చెప్తాను. శ్రమేగళ ముఖాంతరవాగి నావు అందువంత ఐదు ఆశీర్వాదాలను ఈ దినదల్లి నా నిమిగి అంచుకొల్లకిద్దనె. భౌతికంగా శరీర సంబంధమైన శ్రమలు ఉన్నాయి. భౌతికవాద శరీర సంబంధవాద శోధనలు కూడా ఇదే. కానీ క్రీస్తు నిమిత్తం అనుభవించే శ్రమలు కూడా ఉన్నాయి. ఆదరే క్రీస్తన నిమిత్తవాగి హొందువంత శ్రమేగలు కూడా నమగిదె. భౌతికంగా మానవుడు కష్టపడి శ్రమ పడుతూ ఉంటాడు. భౌతికవాగి మనుష్యను కష్టపట్టు శ్రమను అనుభవిస్తా ఇరుతానే. ఆ శ్రమ పడడం కూడా మనసును ఆయుధముగా ధరించుకొనకపోతే, ఆ శ్రమ పడువుది కూడా మనుషును ఆయుధవాగి ధరించుకోలేదే హోదరె, ఇక సోమరితనం పెరిగిపోయింది. ఏ అవునికి సోమారితనం బంధు పెడుతుంది. ఇక కష్టపడకుండా శ్రమ పడకుండా ఇంట్లో ఏదైనా ఆశీర్వాదాలు చూడగలరా? కష్టపడదే శ్రమ పడదే మనీ యావదాదురు ఆశీర్వాద ఉంటాగుతుందా? కొంతమంది కష్టపడక శుభ్రంగా తింటూ ఉంటారు. తింటే ఎన్ని కొండలైనా గరిగిపోతాయి. స్వల్ప జనరు ఏను కెలస మాడదే, కేవలం ఊట మాడతానే కుందురుతుంది. ఊట మాడుదరింద ఎష్టు బెట్టగలు కూడా కరిగి హోగంతదాగిదే. గనుక మానవుడు కష్టపడి సంపాదించి క్షేమంగా ఉండాలని దేవుడు పనినిచ్చాడు. మనుషను కష్టపట్టు క్షేమవాగి ఇరబెక్కెంబుదాగే దేవుడు కెలసవను కొట్టిద్దానే. భౌతికంగా శ్రమ పడితేనే అతడు ఆశీర్వాదాన్ని పొందగలడు. భౌతికవాగి అవును కష్టపడుదాదరి మూలక అవును ఆశీర్వాదం పొందబహుదు. ఆత్మీయముగా ఆత్మీకవాగి క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించినప్పుడు, క్రీస్తన నిమిత్తవాగి నా శ్రమను అనుభవిస్తుందాదరే, మనం పొందే ఐదు విధములైన ఆశీర్వాదాలు, నావు పొందువంత ఐదు విధవాద ఆశీర్వాదాలు. రోమీయులకు రాసిన పత్రిక, రోమాపురదవరికి బరద పత్రికే 6:16 వాక్యములో, 6:16-17 మొదటిగా యేసుక్రీస్తు పొందిన శ్రమల ద్వారా మనం సంపూర్ణ సిద్ధిగా మారుస్తూ ఉన్నారు. మొదలుదాగి యేసుక్రీస్తును వందిదంత శ్రమ నిమిత్తవాగి నమ్మను సంపూర్ణ తెలియ అతను నడుస్తా ఇద్దానే. మనము కూడా క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించినప్పుడు, నావుగలు కూడా క్రీస్తు నిమిత్తవాగి శ్రమను అనుభవిస్తుందాగా, మనం పొందే ఆశీర్వాదాలు ఏంటి? నావు అందువంత ఆశీర్వాదాలేను? రోమీలకు రాసిన పత్రిక 6:16-17 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. రోమాపురదవరికి బరద 6:16-17 వచ్చిన నీవు ఆమెలు ఓదుకుండు బర్రి. మీరు మునుపు పాపమునకు దాసులై ఉంటిరి. నీవు మొదలు పాపకే దాసరు ఆగిద్దిరి. క్రీస్తును ఎరగక మునుపు, క్రీస్తునను తెలియద ముంచితవాగి, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, విగ్రహారాధనలిద్దాగా, త్రాగుడు ఇంకా లోక సంబంధమైన అలవాట్లు ఉన్నప్పుడు, కుడుకతనదల్లి అథవా లోక సంబంధపట్ట ఒంద కార్యగలలి నీవిరువాగ, మునుపు మీరు పాపానికి దాసులు, మొదలు నీవు పాపక్కే దాసరాగిద్దిరి. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, పాపవన్ను మాడువను పాపక్కే దాసనాగిద్దానే. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే కొందరికి యేసుదాసని పేరు పెట్టుకుంటారు. ఎన్నో నిమికి అర్థమాగబేకాదరే కెలవు జనరు యేసుదాస్ ఎంబుదా హెసరిడుతారే. కానీ బీడీ సిగరెట్లు మాన, ఆదరే బీడి సిగరెట్ అను బిడువుదిల్ల. ఇప్పుడు సిగరెట్లు బీడీలు తాగుతూనే ఉంటాడు. యావాగులు బీడి సిగరెట్ అను సేత్తానే ఇరుతానే. ఇక అలాంటి అతనికి యేసుదాస్ అనే పేరు ఎందుకు? ఇంకా అంత వ్యక్తికి యేసుదాస్ ఎంబుదాకి యాకే హెసరు ఇరబేకు? యేసుదాస్ అనే పేరు తీసేసి బీడిదాస్ అని పెట్టు. యేసుదాస్ హెసరు తగదు పెట్టు, బీడిదాస్ ఎంబుదా హెసరు ఇడదు ఒళ్ళేదు. ఒకసారి ఈ మాటే ఒక మీటింగ్ లో చెప్తూ ఉన్నాను. ఈ మాటను ఒక మీటింగ్ నల్లి నన్ను హేళ్తా ఇద్దెను. అక్కడ యేసుదాస్ అని కూర్చొని ఉన్నాడు. అసలు అల్లి ఒబ్బరు యేసుదాస్ ఎంబుదా కుంతిద్దను ఒక వ్యక్తి పక్క నుండి. బ్రదర్ అనను ఆయన ఉన్నాడు అని యేసుదాస్ అన్న అన్న పక్కదలి ఇరువంత బ్రదర్ వెళ్తుందా అల్ల అన్న అన్న ఒక యేసుదాస్ ఎంబుదా హెసరిద్దాం నిల్లిద్దానే. నాకు దడ పుట్టింది బామ్ము, ఆయన ఆయన గురించి చెప్తున్నాడు అని చెప్పి ఏమన్నా కొడతాడేమో అన్నట్లుగా ననకి ఎదురికే ఉంటాయితు. అవును విషయాలు నాన్న హేళ్తాది ఎంబుదాగి ననకి భయం ఉంటాయితు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన ఎలా ఆదమేలే
ఆ యేసుదాసనైనా వచ్చి కాళ్ళు మొక్కుతున్నాడు నా దగ్గరకు వచ్చి. ఆ యేసుదాస్ ఎంబో వ్యక్తి బందు నన్ను కాలు బిడుతా ఇద్దను. నా కాళ్ళు ఎందుకు మొక్కుతావు, ఏమైందని చూస్తే ఫుల్ గా తాగి ఉన్నాడు. నన్ను కాలు యాకి బిడుతీ ఎంబదాగ నా నోడువాగ అవును ఫుల్ కుడుదు బందిద్దను. అతను అంటాడు, అనా నా కొరకు ప్రార్థన చేయండి అన్నా, ఈ బీడి సిగరెట్లు ఈ సారా మానలేకపోతున్నాను అంట. అన్నా నన్న హెసరు నన్ను మీతో ప్రార్థన మాడ్రి, ఈ బీడి సిగరెట్ ఈ కుడుకతనా ఎంత బిడుగడ ఉంటా ఇల్ల. మీరు చెప్పింది వాస్తవమే కానీ నేను వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నాను. సత్యమే వరతు ఆదరి అవుగలింద నాను బిడుగడ హొందలిక అత్తా ఇల్ల. ఇలా అలవాట్లు మారకపోతే పేరు పెట్టుకొని ఏం ప్రయోజనం? ఏ రీతియాద కార్యగలు నీవు బిళ్ళిక్కే హోదద నిమిత్తమాగి హెసరిడుకొండు ఏం ప్రయోజనమిదే? అందుకే పౌలు గారు రోమా సంఘానికి చెప్తారు, పాపమునకు మీరు మొదట దాసులై ఉంటిరి. ఆద కారణ పౌలను రోమా సభ్యదవరికి హెళ్తా ఇద్దానే నీవు మొదలు పాపక్కే దాసరాగిద్దిరి. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో? ఆదరి నీవు యావ ఒందు ఉపదేశక్కే నీవు ఒళగాగలు పట్టిదిరి. సారా ఇంకా బీడి సిగరెట్లు చెడు అలవాట్లో ఉన్నప్పుడు నీవు కుడుకతన బీడి సిగరెట్ ఈ విషయగలిగే క్రియలు నిమ్మల్ని ఇరువుదాదరే. అయితే రక్షించటానికి దేవుడు ఒక ఉపదేశాన్ని సువార్తను పంపించాడు. ఆదరే రక్షణకి ఒలగాగుదకాగి ఒందు సువార్తను దేవరు నిమగే కలిసి కొట్టిద్దానే. నాకు తెలిసిన సహోదరుడు ఆయన చాలా త్రాగుడు పోతాడు. నన్ను గొత్తిరువంత ఒక సహోదరుడు బాగా కుడుకనాగిద్దను. ఆయన అంటాడు, అనా 5 సంవత్సరాల క్రితం యేసును గారు మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు ఆయన మీటింగ్లో పాలు పొందాను, ఆ రోజు నా బ్రతుకును మార్చుకున్నాను. అనా నన్ను నమ్మ ఏసన్న ఒక మీటింగ్ ఇట్టాగా అల్లి బందు నన్ను ఆ మీటింగ్నల్లి నన్ను కుడుకతనవును నన్ను బిడుగడ పొందిదేను. సువార్త ద్వారా ఉపదేశము ద్వారా అతను మారాడు. అవును సువార్త నిమిత్తవాగి అథవా ఉపదేశద నిమిత్తవాగి అవును బదలావని పొందిదను. అంతవరకు పాపానికి దాసుడుగా ఉన్నవాడు, అల్లి వరకు పాపక్కి అవును దాసునాగిద్దను. కానీ ఉపదేశము ద్వారా సువార్త ద్వారా అతడు క్రీస్తుకు దాసుడుగా మారెను. హల్లెలూయా. అవును సువార్త నిమిత్తవాగి అథవా ఉపదేశద నిమిత్తవాగి అవును క్రీస్తనిగా దాసనాగి బదలావని హొందిదను. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే మాటని హెళ్తా ఇద్దారే. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, యావ ఉపదేశద క్రమక్కే నీవు ఒప్పిసలు పట్టిదిరో, దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై అదక్కే నీవు హృదయపూర్వకవాగి ఒలగాగిద్దుకొండు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపదింద విమోచించల్పట్టు నీతికే నీవు దాసురాగిద్దిరి. ఎందుకు దేవునికి స్తోత్రము? ఏదకే దేవర రామక్య స్తోత్రం ఉంటాగలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలి, దేవుని రామక్య మహిమే ఉంటాగలి. ఎందుకంటే మనము కూడా గతంలో అనేక రకములైనటువంటి పాపాల చేత దేవునికి దూరంగా ఉన్నాం. యాకంద్రే కళెద దినగళల్లి అనేక పాపద నిమిత్తవాగి నావు దేవరింద దూర ఇడల్పట్టంత వ్యక్తిగళాగిద్దేవు. కానీ సువార్త ద్వారా ఉపదేశము ద్వారా క్రీస్తుకు సమీపస్తులుగా మారేము. ఆదరే సువార్త నిమిత్తవాగి ఉపదేశద నిమిత్తవాగి క్రీస్తనిగే హత్తిరువాగిరువంత వ్యక్తిగళాగిద్దేవే. సువార్త చెప్పినప్పుడు మీరు విన్నారు, విధేయత చూపారు. సువార్తను నువ్వు కేళిదాగా నువ్వు అదకే విధేయతను తోర్చిదవరాగిద్దిరి. విధేయత చూపకపోతే ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. నీవు విధేయతను తోర్చిద హోదాగ ఈ ఒందు పరిస్థితి ఇరువంత వ్యక్తిగళ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అన్నప్పుడు విధేయత చూపారు గనుక రక్షణలోనికి వచ్చి క్రీస్తులో ఆనందిస్తూ ఉన్నాం. పాప క్షమాపణ నిమిత్తవాగి దీక్షాస్తన తెగదుకుండా క్రీస్తునల్లి ఇద్దిరి. ఆద కారణ ఏ రక్షణ పాత్రలో నీవు నడితా ఇద్దిరి. ప్రతిసారి దేవుని యొక్క మాట విధేయత చూపి నడుచుకుంటూ ఉన్నారు. ప్రతి ఒందు సమయదల్లి దేవుర మాతిగే నీవు విధేయతతో తోరుస్తా ఇద్దిరి. అవిధేయత చూపితే ఇలాంటి ఆశీర్వాదాలు అనుభవించే వాళ్ళమా? ఆ విధేయతను తోరుచుదు ఆదరే ఈ రీతి ఆ ఆశీర్వాదం నీ వందలికి సాధ్యమాగుతుందా? ఇక్కడ ఏ ఒక్కరు ఉండేవాళ్ళు కాదు, ఇలియారు ఒబ్బరు కూడా ఇరలికి సాధ్యమిల్ల. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆదరే దేవుర మహాకృపయింద నీవు ఇల్లిద్దవరాగిద్దిరి. ఆ కృప చేతనే దేవుడు మనల్ని తన యొద్దకు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆతన కృప నిమిత్తవాగి కర్తనాద యేసుక్రీస్తును నిమ్మని ఇల్లికరి తందా తనగిద్దానే. హల్లెలూయా హల్లెలూయా. గనుక క్రీస్తు శ్రమల ద్వారా విధేయతను ఏ విధంగా నేర్చుకున్నారు? ఆద కారణదింద క్రీస్తన శ్రమేగల ముఖాంతరవాగి యావ రీతియాగి విధేయతను నీవు కలుతుకొండిదిరో. ఇప్పుడు మనము కూడా విధేయత ద్వారానే శ్రమలను జయించగలుగుతున్నాం. నావుగలు కూడా విధేయత ముఖాంతరవాగి నావు శ్రమేగల మేలే నావు జయను సాధించలికే సాధ్యమాగుతా ఇదే. యేసుక్రీస్తు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు, యేసుక్రీస్తును అతను ఎన్నో శ్రమేగలను అనుభవించిదాగా ఈ శ్రమలు వద్దు అని చెప్పవచ్చు, ఈ శ్రమేగలు బేడా ఎంబుదాగా వేళబోదు. ఇప్పుడు ఆయన ఏ పాపం చేయనప్పుడు శ్రమలు ఎందుకు? అతను యావ పాపమును మాడదిద్దాక శ్రమే యాకే. కానీ మన నిమిత్తం ఆయన శ్రమ అనుభవించవలసి వచ్చింది. అతను నమ్మ నిమిత్తవాగి
ಕರ್ತನು ಕ್ಷಮೆಯನ್ನು ಅನುಭವಿಸಬೇಕಾದ ಸಂದರ್ಭ ಬಂದಿತ್ತು. ಮನಮು ಸುಖಶಾಂತಿ ತೋ ಬ್ರತಕಾಲಿ, ನಾವು ಸುಖಶಾಂತಿಯಿಂದ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಮನಮು ಅನುಭವಿಸಲ್ಸಿನ ಶ್ರಮನಿ ಯೇಸಯ್ಯ ಅನುಭವಿಸಿ, ನಾವು ಅನುಭವಿಸಬೇಕಾದ ಶ್ರಮೆಯನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆ ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾನೆ. ಪಾಪಂ ಚೇಸಿನ ಪ್ರಜಲು ಶ್ರಮಲು ಅನುಭವಿಸುತ್ತಾರೆ, ಪಾಪವನ್ನು ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯು ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾರೆ. ಲೋಕದಲ್ಲಿ ಎಂತೋ ಮಂದಿ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಉನ್ನಾರು, ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರು ಕ್ರಿಮಿನಲ್ ಆಗಿದ್ದಾರೆ. ವಾಳನ್ನು ತಿಸ್ಕೆಳ್ಳಿ ಮಂಚಿಗೆ ಚೂಸ್ತಾರಾ, ಅವರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಹಳ ಒಳ್ಳೆಯದಾಗಿ ನೋಡುತ್ತಾರಾ? ಕ್ರೈಮ್ಸ್ ಎಕ್ಕುವೇನಪ್ಪುಡು ಉರಿ ತೀಸ್ತಾರೆ, ಅವರ ಒಂದು ಕ್ರೈಮ್ ಹೆಚ್ಚಾದಾಗ ಅವರನ್ನು ಉರುಳು ಹಾಕುತ್ತಾರೆ. ಅಲಾಂಟಿ ವಾಳನ್ನು ಉಂಚರು, ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಇಡುವುದಿಲ್ಲ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲೂ ಕೂಡ, ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಶ್ರಮ ಮನ ನಿಮಿತ್ತ ಯೇಸು ಕ್ರಿಸ್ತವರು ಅನುಭವಿಸಾರೆ. ಶ್ರಮೆ ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅನುಭವಿಸಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಪ್ಪುಡು ಆ ಶ್ರಮಲ ದ್ವಾರಾ ವಿಧೇಯತನು ನೇರ್ಚುಕುನ್ನಾರು, ಆ ಶ್ರಮೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ವಿಧೇಯತೆಯನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇವೆ. ಆದಾಮು ಅವಿಧೇಯುಡೈತೆ, ಆದಾಮನು ಅವಿಧೇಯತದಲ್ಲಿದ್ದಾಗ ಕನೇಸು ಕ್ರಿಸ್ತು ವಿಧೇಯತ ದ್ವಾರಾ ಶ್ರಮಲನ್ನು ಆಯನ ಜಯಿಸರು. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ವಿಧೇಯತ ನಿಮಿತ್ತವಾಗಿ ಜಯಭರಿತವಾದ ಜೀವನ ಜೀವಿಸಿದನು. ಆಯನ ಶ್ರಮಲು ಅನುಭವಿಸಿನಪ್ಪುಡು ಅವಿ ಮನಸ್ಫೂರ್ತಿಗಾ ವಾಟನ್ನು ಅನುಭವಿಸಿದನು. ಆತನು ಶ್ರಮೆಗಳನ್ನು ಅನುಭವಿಸುವಾಗ ಮನಪೂರ್ವಕವಾಗಿ ಆತನು ಅದನ್ನು ಅನುಭವಿಸಿದನು. ಕೊಟ್ಟುವಾರಿಗೆ ವೀಪನ್ನು ಅಪ್ಪಗಿಸಿದನು, ಹೊಡೆಯುವವರಿಗೆ ಬೆನ್ನನ್ನು ತೋರಿಸಿದನು, ಕೊರಳಲ್ತು ಕೊಟ್ಟಬಿಟ್ಟನು, ಚಾಟಿಯಿಂದ ಹೊಡೆಯಲ್ಪಟ್ಟನು. ಅವನ್ನಿಟ್ಟಿನ ಕೂಡ ವಿಧೇಯತ ದ್ವಾರಾನೇ ಚೇಸ್ತು, ಅವೆಲ್ಲವೂ ಕೂಡ ವಿಧೇಯತೆ ಮೂಲಕವಾಗಿ ಮಾಡಿದನು. ಗೆತ್ಸಮನೆ ತೋಟಲು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಪ್ಪಗಿಸಿಟ್ಟಾನಕ್ಕೆ ಇಸ್ಕರಿಯುತ್ತ ಯೂದ ವಚ್ಚಾಡು. ಗೆತ್ಸಮನ್ ತೋಟದಲ್ಲಿ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಇಸ್ಕರಿಯುತ್ ಯೂದನು ಬಂದನು. ಇದಿಗೋ ಈನೇ ಅನಿ ಅಪ್ಪಗಿಸಿನಪ್ಪುಡು, ಇಗೋ ಈತನೇ ಎಂಬುದಾಗಿ ಆತನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಾಗ ಅಪ್ಪುಡು ಯೂದನನ್ನು ಚೂಸಿ ಯೇಸು ಪ್ರಭುರ ಒಂದು ಮಾತು ಅಂಟ. ಆವಾಗ ಯೂದನನ್ನು ನೋಡಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತಾನೆ, ಚಲಿಕಾಡ ಸ್ನೇಹಿತುಡ, ಸ್ನೇಹಿತನೇ ಚೂಡಂಡಿ ಅವರೇ ನಾ ಮಾತು ಅಂಟಾರ, ನೋಡ್ರಿ ಈ ಮಾತನ್ನು ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತಾರ, ಮನವೈತವರೇ ದ್ರೋಹಿ ಅಂಟ, ನಾವುಗಳಾದ್ರೆ ಎಲೆ ದ್ರೋಹನೇ, ಪನಿಗೆ ಮಾಲ್ ನೋಡ, ಏ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವನೇ, ಹಿಂಗ ನೋಟಿಗುಚ್ಚಿನ ಮಾತುಗಳನ್ನೇ ಇರುತ್ತಾವ, ಏನು ಬಾಯಿಗೆ ಬಂದಂತ ಎಲ್ಲಾ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಮಾತನಾಡುತ್ತೇವೆ. ಕನಿ ಯೇಸು ಪ್ರಭುವಾರ್ ಚೂಡಂಡಿ ಚಲಿಕಾಡ, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ನೋಡ್ರಿ ಸ್ನೇಹಿತನೇ. ಇದು ನೀಕು ಸಮಯಮಾ, ಇದು ನಿನಗೆ ಸಮಯವಾ? ಸಮಾಜ ಮಂದಿರಮಲ್ಲಿ ಎನ್ನೋ ಸಾರ್ಲು ಬಹಿರಂಗಂಗಾ ಬೋಧಿಸುತ್ತಿದ್ದಪ್ಪುಡು ಅಪ್ಪುಡು ನೀವು ಅಪ್ಪಗಿಸಲೇದು. ಸಮಾಜದಲ್ಲಿ ನಾನು ಬಹಿರಂಗವಾಗಿ ಎಷ್ಟೋ ಬೋಧನೆ ಮಾಡ್ತಿರುವ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡಲಿಲ್ಲ. ಶತ್ರುವನ್ನು ಕೂಡ ಯೇಸು ಪ್ರಭುವಾರು ಕ್ಷಮಿಸ, ಶತ್ರುಗಳನ್ನು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ. ಆ ಪೂಟ ಯೇಸು ಪ್ರಭುವಾರು ಅಕ್ಕ ಚಿಟಿಕೆ ಕೊಡತೆ ಚಾಲು, ಕೋಟ್ಲು ಕೊಲದಿ ದೇವದೂತಲು ವಚ್ಚಿ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಚೇಯುವಚ್ಚು. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೇವಲ ಒಂದು ಚಿಟಿಕೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಲಕ್ಷಾನು ದೇವದೂತಗಳು ಬಂದು ಆತನಿಗೆ ಸಹಾಯ ಮುಖವಾಗಿ ಬಂದು ಬಿಟ್ಟಿದ್ದರು. ಸಾಮರ್ಥ್ಯ ಯೇಸು ಕ್ರಿಸ್ತಕ ಆ ಪೂಟ ಉನ್ನದಿ, ಆ ಒಂದು ಸಾಮರ್ಥ್ಯವು ಆ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಆ ಶಕ್ತಿ ಇತ್ತು. ಕಾನಿ ಅಲಾ ಚೇಯಲಿ, ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆ ರೀತಿ ಮಾಡಲಿಲ್ಲ. ಮನ ನಿಮಿತ್ತಮೇನ ಅಪ್ಪಗಿಂಪಬಟ್ಟ, ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನು ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟನು. ಪೂರ್ಣ ವಿಧೇಯತ ಚೂಪಿನ ವಾಡೆ ಅಪ್ಪಗಿಸಿಕೊಂಡ ಆತನು ಪೂರ್ಣ ವಿಧೇಯತೆ ಮೂಲಕವಾಗಿ ಒಪ್ಪಿಸಲ್ಕೊಳ್ಳಲ್ಪಟ್ಟನು. ಆಯನ ಮುಂದೆ ಒಕ ಬಿಷಪ್ ಪಾತ್ರ ಪೆಟ್ಟಬಡಿ, ಆತನ ಮುಂದೆ ಒಂದು ವಿಷಯವಾದ ಪಾತ್ರೆ ಇಡಲ್ಪಟ್ಟಿತು. ತಂದ್ರಿ ನೀ ಚಿತ್ತಮೈತಿ ಪಾತ್ರನ ತೊಲಗಿಂಚು ಅನ್ನಾಡು, ತಂದೆಯೇ ನಿನ್ನ ಚಿತ್ತವಿರುವುದಾದ್ರೆ ಈ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದು ಬಿಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ಅಯ್ಯನ ಇಷ್ಟಂ ಕಾದು ನೀ ಚಿತ್ತಮೇ ಅನಿ ತಂದ್ರಿಗೆ ವಿಧೇಯತೆ ಚೂಪಿ ಆಯನ ಆ ಪಾನ ಆ ವಿಷಪ ಪಾತ್ರನ ಸೇವಿಸ. ಆದರೂ ತಂದೆಯೇ ನನ್ನ ಚಿತ್ತವಲ್ಲ ನಿನ್ನ ಚಿತ್ತವೇ ಎಂಬುದಾಗಿ ಆತನು ತನ್ನನ್ನು ವಿಧೇಯತೆ ಪಾತ್ರ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ವಿಧೇಯತೆ ಚೂಪಿನ ವಾಡೆ ಆಯನ ಶ್ರಮಲನ್ನು ಜಯಿಸರು, ವಿಧೇಯತೆ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನು ಶ್ರಮೆಯನ್ನು ಜಯಿಸಿದನು. ಹೆಬ್ರಿಯುಲು ಗ್ರಾಸನ್ ಪತ್ರಿಕೆ 5:8 ಆ ಮಾತನ್ನು ಪೌಲು ಗಾರು ಹೆಬ್ರಿ ಸಂಘಾನಿಕೆ ಗುರುತು ಚಾಸ್ತಾರೆ. ಹೆಬ್ರಿಯದವರಿಗೆ 5:8 ಆ ಮಾತನ್ನು ಪೌಲನು ಆ ಸಭೆಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ಆಯನ ಕುಮಾರುಡೆಯುಂಡಿಯು ತಾನು ಪೊಂದಿನ ಶ್ರಮಲ ವಲನ ವಿಧೇಯತನ್ನು ನೇರ್ಚುಕೊನೆನು. ಕನ್ನಡಲ್ಲೂ ಚದುಕುಂದು, ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಆಯನ ಕುಮಾರುಡೆಯುಂಡಿಯೂ ಕೂಡ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನ ಮಗನಾಗಿದ್ದರೂ ಕೂಡ ತಾನು ಪೊಂದಿನ ಶ್ರಮಲ ವಲನ ವಿಧೇಯತನ್ನು ನೇರ್ಚುಕೊನೆ, ಆತನು ಹೊಂದಿದಂತ ಶ್ರಮೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ವಿಧೇಯತೆಯನ್ನು ಕಲಿತುಕೊಂಡನು. ಈ ರೋಜಿನ ದೇವನಿ ಪ್ರಜಲಮೇನ ಮನಮು ಕೂಡ ಶ್ರಮಲ ದ್ವಾರ ವಿಧೇಯತನ್ನು ನೇರ್ಚುಕೋಬಾರ. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತಹ ನಾವುಗಳು ಕೂಡ ಶ್ರಮೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ವಿಧೇಯತನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ಕ್ರಿಸ್ತ ನಿಮಿತ್ತ ಶ್ರಮಲು ವಸ್ತಾಯಿ, ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮಗೆ ಶ್ರಮೆಗಳು ಉಂಟಾಗುತ್ತದೆ. ಒಕ್ಕೊಕ್ಕ ಶ್ರಮ ಮನಕ್ಕೆ ಎದುರಿನಪ್ಪುಡು ಒಂದೊಂದು ಶ್ರಮೆಗಳು
ನಮಗೆ ಎದುರಾಗಿ ಬಂದಾಗ ಆ ವಿಧೇಯತನ್ನು ಮನಮು ನೆರ್ಚುಕೋವಾಲಿ ಆ ವಿಧೇಯತೆಯನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಈ ರೋಜು ನಾ ದೇವನಿ ಬಿಡಲುಗ ಮನ ಏನ್ ನೆರ್ಚುಕೊಂಡು ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳಾದಂತ ನಾವುಗಳು ಏನು ಕಲಿತುಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ಪಿಲ್ಲಲೈತೆ ಸ್ಕೂಲ್ ಚದುವು ನೆರ್ಚುಕೊಂಡು ಮಕ್ಕಳಾದರೆ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಓದುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಕಾನಿ ಮನಂ ಇಕ್ಕಡಿಕ ವಚ್ಚಿನಪ್ಪುಡು ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಾಗ ವಿಧೇಯತನ್ನು ನೆರ್ಚುಕೋವಾಲಿ ವಿಧೇಯತೆಯನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಕುಟುಂಬಂಲೋ ಒಕರಿ ಒಕರಿ ಮಧ್ಯಲೋ ಒಕರು ವಿಧೇಯತ ಚೂಪಾಲಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬರೊಟ್ಟಿಗೊಬ್ಬರು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಬೇಕು ಸಂಘಮಲೋ ಕೂಡ ವಿಧೇಯತ ಚೂಪಾಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಬೇಕು విధేయత చూపడం అంటే తల వంచుకొని పోవడం కాదు విధేయత తోరిస్తుంది అందరూ తెలబాగి హోగుదల్ల ఒక మంచి మాట ఎవరైనా చెప్పినప్పుడు దానికి లోబడమే విధేయత అంటే ఒకరు ఒళ్ళే ఒందు మాతను ఏళ్ళుదాద్రే అదకే నావు ఒళగాగి ఇరువుదే విధేయతను తోరిసువుదు ముఖ్యంగా దేవుని యొక్క మాట మనం వింటూ ఉన్నప్పుడు విధేయత చూపినప్పుడే ఆ విధేయత నేర్చుకోవడం ముఖ్యవాగి దేవర మాతన్న కేళువాగ అదరకి ఒలగాగిరువుదే విధేయతను తోరిసువుదు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత ఉన్నప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నాడు యేసుక్రీస్తును ఈ లోకదల్ ఇద్దాగ అతను విధేయతను తోరిసిదను దేవుని ప్రజలమైన మనము కూడా విధేయతను నేర్చుకుందాము దేవర మక్కలాదంత నావుగలు కూడా విధేయతను నావు కలుతుకొల్లోన ముఖ్యముగా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారు యేసుక్రీస్తు వారు ముఖ్యవాగి శ్రమగలని ముఖాంతరవాగి అతను విధేయతను కలుతుకొండను యేసుక్రీస్తును శ్రమలు వచ్చినప్పుడు వాటిని సహించాడు శ్రమగలు బందాగాతను అతను సహిసిదను వాటన్నిటికీ లోబడ్డాడు అవుగడికి ఎల్లకే అతను ఒలగాగి బందను ఇప్పుడు నేను శ్రమలు అనుభవిస్తే నా ద్వారా ప్రజలు అనేకులు రక్షణలోనికి వస్తారు అని యేసుక్రీస్తుకు తెలుసు ఈ దినదల్లి నాను శ్రమే అనుభవిస్తున్న ముఖాంతరవాగి జనరెల్లా నన్నుటిగా బరుతారే ఎంబుదాగి కర్తనిగా ముంచితవాగి ఆ విషయం గొత్తుంది గనుకనే యెషయాలో ఒక మాట రాయబడి ఉంది ఆద కారణదిందలే యెషయాదల్లి ఒక మాట బరియల్పడతా ఇది ఒక్క క్షణం తండ్రి తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు వందు క్షణ తన ముఖవన్ను అతను మరిమార్చుకొండను ఎంబుదాగి బరిలపడతా ఇదే తండ్రి కుమారుడు పొందుతున్న శ్రమలు ఆయన చూడలేకపోయాడు తందయు మగను అనుభవిస్తున్నంత ఆ శ్రమయు తందయ నోడలే ఇల్ల కానీ గొప్ప వాత్సల్యముతో యేసుక్రీస్తును తన ఎత్తుకు చేర్చుకున్నారు అతను ఒక దొడ్డ వాత్సల్య ముఖాంతరవాగి కర్తనొట్టిగా అతను సేరిసికొండను ఎందుకంటే ఎవరైనా ఒక్కరు పొరపాటు చేసి జైల్లో వెళ్ళినప్పుడు కుటుంబంలో అందరూ ఎంతో బాధపడతారు యారాదరూ ఒబ్బరు ఒంది తప్పాద కార్యమాడి జైలుకి హోగువాగ ఆ కుటుంబదలు ఎల్లరూ దుఃఖపడబేకాద సందర్భ బరుతుంది ఇప్పుడు మన నిమిత్తం యేసుక్రీస్తు శ్రమ అనుభవించినప్పుడు ఆదరే నమ్మ నిమిత్తవాగి యేసుక్రీస్తుని శ్రమే అనుభవిస్తువాగ శ్రమ అనుభవించడానికి ఎవరు ఇష్టపడరు శ్రమే అనుభవించుకి యారు ఇష్టపడుదిల్ల కానీ మన నిమిత్తం ఆయన శ్రమలు అనుభవించడానికి విధేయత చూపారు ఆదరే నమ్మ నిమిత్తవాగి ఆతను శ్రమే అనుభవిస్తుదకాగి విధేయతను తోర్చికొట్టను ఒకసారి మీకు ఒక మాట చెప్పాను వంద శత వంద మాత తండ్రికి ఇద్దరు కొడుకులు వంద తండ్రికి ఇబ్బరు మక్కలు ఇద్దరు ఒకడు మంచిగా చదువుకొని అడ్వకేట్ అయ్యాడు అవును ఉత్తమవాగి ఓది అవును అడ్వకేట్ ఆగి కెల్స మార్తా ఇద్దను మరొకడు దొంగ అయ్యాడు ఇన్నొబ్బను కళ్ళనాదను దొంగతనం చేసి ఒక 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 ఐశ్వర్యవంతుని చంపి రాత్రుల్లో పరిగెత్తుకుని ఇంటికి వచ్చాడు అవును కళ్ళనాగిద్దను ఒబ్బ ఐశ్వర్య వ్యక్తి అను కొందు ఆకి రాత్రి సమయదల్లి మనగా ఓడి బందను వాళ్ళ ఆ తండ్రి ఆల్రెడీ చచ్చిపోయాడు తండ్రి ఆల్రెడీ సత్తోగిద్దను అన్న ఉన్నాడు అన్ననిద్దను ఇక తలుపు తీయగానే తమ్ముడి యొక్క షర్ట్ మొత్తం రక్తంతో నిండిపోయింది అవును బాగులు తగిన తక్షణమే అవును షర్ట్ ఎలా రక్తదింద తుంబిసలు పట్టిత్తు తమ్ముడు వాళ్ళ అన్నను పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు తండ్రి తమ్మను ఆవిడ అన్నను నిడుదుకొండు అవును వినంతి మాడి కొలుతా ఇద్దను నన్ను మీరు రక్షించండి అన్న అంటాడు నన్నగే నేను రక్షిస్తు ఎంబుదాగి అన్న ఎంబుదాగి వెళ్తా ఇద్దను అప్పుడు వాళ్ళ అన్న ఏం చేయాలి అవాగ ఆవిడ అన్న ఏం మాడిదను నువ్వు చేసిన పాపానికి నేను ఎలా రక్షించేది అనవచ్చు నేను మాడిరువంత పాపకే నాని యావ రీతి రక్షణ కొళ్ళు ఎంబుదాగి హేళబోదు కానీ వాళ్ళ అన్న అంటాడు ఆదరే అవర అన్న హేళ్తా ఇద్దను నీ గురించే తండ్రి ఆలోచించి ఆలోచించి చనిపోయాడరా నిన్న విషయదల్లే చింతే మాడి తండ్రి సత్పోదను ఇప్పుడు నేను నిన్ను రక్షించాలా అని ఆశపడుతున్నాను నాను నిన్ను రక్షించబేకెంబుదాగి నేను ఆశ పెడతా ఇద్దనే కానీ ఇక నేను దొంగతనాలు మానుకుంటావా ఈగలాదరూ నేను కళ్ళతన బిడితీయా ఇక నేను హత్యలు చేయడం మానుకుంటావా ఇన్ను ముందే ఆదరూ కొలే మాడుదు బిడితీయా అని అడిగిన ప్రశ్నకి అతడు సరే నేను రక్షణ పొందుతాను ఇక పాపం చేయనని ఒప్పుకున్నాడు ఆవును కేళిదంతా వందు మాతిగే ఇన్ను ముందు నా తప్పు మాడుదిలా అందెంబుదాగి ఒప్పుకొండను తమ్ముడు చేసినటువంటి పాపాన్ని పాపపు యొక్క శిక్ష అన్న అనుభవించాడు ఆదరే తమ్మను మాడిరువంత పాపద శిక్ష అన్నను హొత్తుకొండను ఇప్పుడు తమ్ముడు చేసిన పొరపాట్లన్నీ అన్న
తాను శ్రమ అనుభవించడానికి విధేయత చూపారు. ఆదరి తమ్మను మాడిదంత ఎల్ల తప్పుగలిగి అన్నను హొత్తుకొలువుదకాగి అవును విధేయతను తోసికొట్టను. అలాగే అదే రీతియల్లి మనము చేసినటువంటి పొరపాట్లు పాపాలన్నిటిని యేసుక్రీస్తు విధేయత చూపిన వాడే కల్వారి శిలువలో శ్రమలు అనుభవించాడు. నావుగలు మాడిద పాపవెల్ల కర్తనాద యేసుక్రీస్తును తన శిలువ మేలే తాను ఒప్పికొండు విధేయతను తోసికొట్టను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము విధేయతను నేర్చుకోవాలి. ఆదరి ఈగ నావు విధేయతను కలుత్కొలబేకు. యేసు క్రీస్తు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. యేసు క్రీస్తును శ్రమగల ముఖాంతరంగా అతను విధేయతను కలుత్కొన్నాను. మనకు వచ్చే ప్రతి శ్రమ అవి మనకు విధేయతను నేర్పించాలి. నమగ బరువ ప్రతి ఒంది శ్రమయు అది విధేయతను కలుసుకోవడంతదాగదే. ఇంకా మీకు చెప్పాలంటే ఏను నిమికి హేళబేకాదరే కొందరు శ్రమలు వచ్చినప్పుడు నాకు ఈ శ్రమలు వద్దనుకుంటాం. ఏను నమగి శ్రమగలు బందాక దేవరే నాకు ఈ శ్రమగలు బేడ ఎంబుదాగి తెలుసుకొలుతారే. ఆ శ్రమలు వచ్చినప్పుడు విధేయత చూపి అంగీకరించు ద్వారా ఆశ్రమేగలు బందాగా విధేయతను తోర్చి అంగీకరించుకొలుగుదరు ముఖాంతరవాగి ఆశ్రమల ద్వారా గొప్ప మహిమను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ಆ ಶ್ರಮೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ದೇವರು ಮಹಿಮಾ ದೊಡ್ಡ ಮಹಿಮೆಯನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ಯೇಸುಕ್ರಿಸ್ತು ಶ್ರಮ ಪೊಂದರು ಗನಕನೆ ತಂಡೆ ದಗ್ಗರ ಮಹಿಮನ್ನು ಪೊಂದುತ್ತು. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶ್ರಮೆ ಹೊಂದಿದ ಮುಖಾಂತರವಾಗಿ ತಂದೆ ಹತ್ರ ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಮನಮ ಮಹಿಮನ್ನು ಪೊಂದಾಲಂತೆ ನಾವು ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಬೇಕಾದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಿಧೇಯತೆ ಚೂಪಿನಟ್ಲುಗ ಶ್ರಮಲ್ಲೋ ಮನಮು ಕೂಡ ವಿಧೇಯತೆ ಚೂಪಿತೆ ಮಹಿಮನ್ನು ಪೊಂದಗಲಮು. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ವಿಧೇಯತೆ ತೋರಿಸಿದ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ಕೂಡ ಆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸುವುದಾದ್ರೆ ಆ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ಕೂಡ ಹೊಂದಬಹುದು. ಶ್ರಮನು ಚೂಚಿ ಪಾರಿಪೋಡಂ ಕಾದು ಶ್ರಮೆಯನ್ನು ನೋಡಿ ಓಡಿ ಹೋಗುದಲ್ರಿ. ಶ್ರಮನು ಎದುರುಕೊಳ್ಳೋದೇ ಜೀವಿತ. ಶ್ರಮೆಯನ್ನು ಎದುರುಕೊಳ್ಳುವುದೇ ಒಂದು ನಿತ್ಯವಾದ ಜೀವಿತವಾಗಿದೆ. ಲೋಕಮಲು ಚಿನ್ನ ಚಿನ್ನ ವಿಷಯಾಲಕು ಶ್ರಮಲು ಚಿನ್ನಪಡು ಸೂಸೈಡ್ ಚೇಸ್ಕುಂಟಾರೆ ಎಕ್ಕುವ ಮಂದಿ ರೋಜು. ಲೋಕದಲ್ಲಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ ಅವು ಸೂಸೈಡ್ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ ಹೆಚ್ಚಾಗಿ ಜನರು. ಆ ಸೂಸೈಡ್ ಸ್ಪಿರಿಟ್ ಎಕ್ಕುವ ಲೋಕಮಲು ಕ್ರಿಯೆ ಚೇಸ್ತುಂದಿ. ಆ ಒಂದು ಸೂಸೈಡ್ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಆತ್ಮವು ಹೆಚ್ಚಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಇದೆ. ವಿಶ್ವಾಸದ ಕುಟುಂಬಲ್ಲೂ ಕೂಡ ಕ್ರಿಯೆ ಚೇಸ್ತುಂದಿ. ವಿಶ್ವಾಸದ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೂಡ ಅದು ಕ್ರಿಯೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅಲಾಂಟಿ ದುರಾತ್ಮ ಚೋಟ ರಾಕೊಂಡ ಉಂಡಾಲಂತೆ. ಆ ರೀತಿಯಾದ ದುರಾತ್ಮವು ಕೆಲಸ ಆ ಒಂದು ನಮ್ಮಲ್ಲಿ ಸೇರದಂತೆ. ಶ್ರಮಲು ವಸ್ತಾಯಿ ಕಾನಿ ವಾಟಿನಿ ಎದುರ್ಕೊನಿ ಜಯಿಂಚಾಲಿ ವಿಧೇಯತೆ ನೇರ್ಚುಕೋವಾಲಿ. ಶ್ರಮೆಗಳು ಬರುತ್ತವೆ ಅದನ್ನು ಎದ್ದುಕೊಳ್ಳುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಬೇಕು ಮತ್ತು ವಿಧೇಯತೆಯನ್ನು ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ರೆಂಡವದಿಗ ಎರಡನೇದಾಗಿ ರೋಮಿಲುಕ ರಾಸಿನ ಪತ್ರಿಕೆ ಐದವ ಅಧ್ಯಾಯ ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಐದನೇ ಅಧ್ಯಾಯ ನಾಲ್ಕು ವಾಕ್ಯಗಳು ನಾಲ್ಕನೇ ವಚನದಲ್ಲಿ ಅಕ್ಕಡ ಶ್ರಮಲು ಎಂದುಕೊಸ್ತಾಯಿ. ಶ್ರಮಲ ದ್ವಾರಾ ಮನ ಪೊಂದುಕೊನೆ ಆಶೀರ್ವಾದಲ್ಲೂ ಒಕಟಿ ವಿಧೇಯತೆ ನೇರ್ಚುಕೋಟಾನಿಕಿ ಶ್ರಮಲು ಮನಕು ವಸ್ತಾಯಿ. ಶ್ರಮೆಗಳು ಯಾಕೆ ಬರುತ್ತದೆ? ಶ್ರಮೆ ಹೊಂದುವುದರ ಮುಖಾಂತರ ವಿಧೇಯತೆ ಮುಖಾಂತರ ಶ್ರಮೆಗಳು ಹೊಂದುತ್ತೇವೆ. ರೆಂಡವದಿಗ ಎರಡನೇದಾಗಿ ರೋಮಿಲುಕು ರಾಸಿನ ಪತ್ರಿಕೆ ಐದವ ಅಧ್ಯಾಯ ನಾಲ್ಕನೇ ವಾಕ್ಯಗಳು ರೋಮಾಪುರದವರಿಗೆ ಐದನೇ ಅಧ್ಯಾಯ ನಾಲ್ಕನೇ ವಚನದಲ್ಲಿ ಶ್ರಮ ಅನೇದಿ ಓರ್ಪು ಉಂದಾ ಲೇದಾ ಪರೀಕ್ಷಿಸಿಟಾನಿಕೆ ಶ್ರಮಲು ಅನುಮತಿಸ್ತಾಡು ದೇವುಡು. ಶ್ರಮೆ ಅನ್ನುವುದು ತಾಳ್ಮೆ ಇದೆಯೋ ಇಲ್ಲ ಎಂಬುದನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿಯೇ ನಮಗೆ ಶ್ರಮೆಗಳು ಬರುತ್ತವೆ. ಶ್ರಮ ಓರ್ಪುನು ಶ್ರಮೆ ತಾಳ್ಮೆಯನ್ನು ಓರ್ಪು ಪರೀಕ್ಷನು ತಾಳ್ಮೆಯು ಪರೀಕ್ಷೆಯನ್ನು ಪರೀಕ್ಷಾ ನಿರೀಕ್ಷಣನು ಕಲಗಜೀವನನ್ನು ಎರಿಕೆ ಪರೀಕ್ಷೆಯು ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕೂಡ ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ಗನುಕ ಶ್ರಮಲ ಎಂದು ಕೂಡ ಅತಿಶಯ ಪಡುವುದು ಅಂತಾಳೆ. ಶ್ರಮೆಯಲ್ಲಿ ಕೂಡ ಅತಿಶಯ ಪಡೋಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ಶ್ರಮ ವಚ್ಚಿನಪ್ಪುಡು ಆ ಸಮಯದಲ್ಲೂ ಓರ್ಪು ಮುಖ್ಯಂ. ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ ತಾಳ್ಮೆ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆಯಾಗಿದೆ. ಓರ್ಪು ತ ಉಂಟೆ ತಾಳ್ಮೆಯಿಂದ ಇರುವುದಾದರೆ ಪರೀಕ್ಷೆಯನ್ನು ಜಯಿಸಗಲ ಪರೀಕ್ಷೆಯನ್ನು ನಾವು ಜಯಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಪಿಲ್ಲಲಿಗೆ ಎಕ್ಸಾಮ್ಸ್ ಉನ್ನಾಯಿ. ಉದಾಹರಣೆಗಾಗಿ ಮಕ್ಕಳಿಗೆ ಎಕ್ಸಾಮ್ಸ್ಗಳಿವೆ. ಒಳ್ಳೆ ಓರ್ಪುತ ಎಕ್ಸಾಮ್ ರಾಯಾಲಿ ಅವರು ತಾಳ್ಮೆಯಿಂದ ಪರೀಕ್ಷೆಯನ್ನು ಬರೆಯಬೇಕು. ಟೆನ್ಷನ್ ಟೆನ್ಷನ್ಗೆ ಹಡ ಹುಡುಗಿ ವೆಳ್ಪೋಯಿ ಪರೀಕ್ಷೆ ರಾಸ್ತೆ ಏಮಾವ್ತಾರು. ಅವರು ಗಡಿಬಿಡಿಯಿಂದ ಟೆನ್ಷನ್ನಿಂದ ಹೋಗಿ ಎಕ್ಸಾಮ್ನಲ್ಲಿ ಕುಂದುರುದಾದರೆ ಅವ್ರು ಏನು ಬರೆಯುತ್ತಾರೆ? ಒಕ 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 ನಡಿಗರೆ ಏನ್ ರಾಸಾರ ಎಕ್ಸಾಮ್ಲ ಒಬ್ಬನು ಕೇಳಿದ್ರೆ ಏನು ಬರೆದಿಯೋ ಎಕ್ಸಾಮ್ನಲ್ಲಿ? ಹಿಂದಿ ಪರೀಕ್ಷೆ ರಾಯಡಾನಿಕ್ ಹೇಳಿ ಹೋಸನ್ನ ಪಾಟ್ಲನ್ನೇ ರಾಶಿ ವಚ್ಚಾಡಂತೆ 10 ಪೇಜಿಗೆ. ಹಿಂದಿ ಪರೀಕ್ಷೆ ಬರೆಯುವುದಕ್ಕಾಗಿ ಹೋಗಿ ಹೋಸನ್ನ ಹಾಡುಗಳನ್ನೇ ಎಲ್ಲ ಬರೆದು ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾನಂತೆ. ಏಮೇಮ್ ಪಾಟ್ಲರ ಅಂತ ಇವೆ, ಸುಗುಣಾಲ ಸಂಪೂರ್ಣಡ, ಸರ್ವೋನ್ನತಡ, 10 ಪೇಜಿಲಿ ರಾಶಿ ವಚ್ಚಾಡಂತೆ. ಅವನು ಏನು ಹಾಡುಗಳು ಬರೆದು ಬಂದ ಸುಗುಣಾಲ ಸಂಪೂರ್ಣ ಎಂಬುದಾಗಿ ಇಂಥ ಹಾಡುಗಳನ್ನೇ 10 ಪೇಜ್ ಬರೆದು ಬಂದ್ಬಿಟ್ಟದ. ಶ್ರಮಲು ಓರ್ಪು ಶ್ರಮಲು ವಚ್ಚಿನಪ್ಪುಡು ಓರ್ಪು ಉಂಟೇನೆ ಜಯಿಸಗಲಂ. ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ ತಾಳ್ಮೆ ಇರುವುದಾದ್ರೆ ಮಾತ್ರ ನಾವು ಗೆಲ್ಲಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಎಕ್ಸಾಮ್ಸ್ ವಚ್ಚಿನಪ್ಪುಡು ಓರ್ಪು ತು ರಾಯಾಲಿ. ಎಕ್ಸಾಮ್ಸ್ ಬರುವಾಗ ತಾಳ್ಮೆಯಿಂದ ಬರೀಬೇಕು. ಹಡ ಹುಡಿಗ ಹರಿ ಬರಿಗ ಬೆಳೆದೇ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ಬಹಳ ಗಡಬಡಿ ಮೂಲಕವಾಗಿ ಹೋಗಿ ನಾವು ಬರೆಯುವುದಾದ್ರೆ ಯಾವ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ಇಂಕೊಕ್ಕ ಅಮ್ಮ ಎಕ್ಸಾಮ್ ರೈಟ್ ಅಂತ ಕೇಳಿ 10th ಕ್ಲಾಸ್ ಇನ್ನೊಂದು ಸ್ತ್ರೀಯು ಎಕ್ಸಾಮ್ ಬರೆಯುವುದಕ್ಕಾಗಿ ಹೋದಳು. ಲೋಪಲ ಕಳ್ಳನ್ನೇ ಲೋಪಲಿಗೆ ಹೋಗಿನಿ. ಅವಳ ಕಣ್ಣುಗಳೆಲ್ಲ ಬಹಳ ಒಳಗಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದವು.
ఏంటమ్మా ఇట్లయిపోయి ఏంటి అంటే అన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అన్న యాకమ్మ ఈ రీతి ఆగిబిట్టింది అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అన్న ఎంబుదా రాత్రి అంతా నిద్ర లేకుండా చదివింది అమ్మాయి అవడు రాత్రి ఎల్లా నిద్ర ఇల్లదే బాగా ఓదిదాడు అవడు నేనేమో ర్యాంక్ వచ్చిద్దేమో ఈ ఊరికి అనుకున్నా నానేనో ఇవ్వడు మా ఊరికే నాకు ర్యాంక్ పడతాడేమో అని తెలుకొండిదేను రిజల్ట్ చూస్తే జస్ట్ పాస్ అయింది అంతే రిజల్ట్ నోడుదాదే కేవలం పాస్ ఆగిబిట్లు వస్తే అవడు పరీక్షలు వచ్చినప్పుడు ఓర్పుతో చదవడం ముఖ్యం పరీక్షలు బందాక తాళమైంద ఓదుదు ప్రాముఖ్య అప్పుడు పరీక్ష ఆ నిరీక్షణను కలుగజేస్తుంది ఆ పరీక్ష నిరీక్షను నమగే ఉంటూ మాడుతుంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మిక జీవితంలో కూడా శ్రమలు వస్తాయి శ్రమలు బరుతవే ఎందుకంటే యాకంద్రే మనలో ఓర్పు ఉందా లేదా టెస్ట్ చేయడానికి పరీక్షలు వస్తాయి నమ్మల్ని తాళమే ఇదియో ఇల్లో ఎంబుదన్ను పరీక్ష మాడుదకాగి నమకి శోధనలు బరుతవే ఆ ఓర్పు లేకపోతే శ్రమలను జయించలేము ఆ వందు తాళమే ఇల్లదిద్రే నా శ్రమలు జయించలేక సాధ్యవిల్ల లోకములో మనం చూస్తూ ఉంటాం లోకదలి నా గమనిస్తా ఇరుతవే అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన రివాల్వర్ తో తానే షూట్ చేసుకుని చచ్చిపోయాడు ఆ కెలవ దినగల హిందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన వందు పిస్తూల్ మూలకవాగి అవనే సుట్టుకొని సత్తోదను యో పై అధికారి ఏదో టార్చర్ పెట్టాడు ఏదో మాట్లాడాడు కానీ సహించలేని పరిస్థితుల్లో ఇక సూసైడ్ శరణం అనుకున్నాడు అతను మేలిన అధికారి ఇవ్వను ఏనో టార్చర్ మాడిదా అదని సహించలారదే సూసైడే నన్ను దారి అంబోదా తిడుకొండు అవును సూసైడ్ మాడుకొని సత్తోదను కొంతమంది భర్త యొక్క టార్చర్ తట్టుకోలేక భార్యలు భార్య టార్చర్ తట్టుకోలేక భర్తలు చచ్చిపోతున్నారు రోజులు ఎక్కువ గండన టార్చర్ తాళ్లారదే ఎండతి సత్తోక్తాదే ఎండటి టార్చర్ తాళ్లారదే గండను సత్తోక్తాయిదానే లేకపోతే ఊరిడిచి వెళ్ళిపోతున్నా ఏళ్ళదిద్రే ఊరే బిట్టు ఓడోక్తాయిదానే ఎందుకంటే ఓర్పు లేదు ఏళ్ళదిద్రే యాకంద్రే తాళమే ఇల్ల ఈ భార్య పిల్లలు నా కొద్దు బాబో అని బావిలో దూకిన మహానుభావులు ఎక్కువ ఉన్నారు అంటాడు ఈ గండ ఎండతి మక్కళ్ళు నడుకు బేడపా ఎమ్మూదాగి బావిలు బిడువంత జనరు కూడా ఇద్దరు శ్రమలను చూచి పారిపోతే చేతగాని వాళ్ళు అవుతాం శ్రమగళ్ళు నోడి ఓడుదాదరే నావు కెలసకి పరదూరా కూగుతావే సహించాలి తాళబెక్ కుటుంబ వ్యవస్థను చూసి కొందరు పారిపోతారు కుటుంబద వ్యవస్థ నోడి స్వల్ప జనం ఓడొగుతారే కొత్తగా పెళ్లి జరిగినప్పుడు ఇద్దరు కళకళ ఆడుతూ ఉంటారు పొలదండలు వసదాగి మదువి ఆదాగ ఇబ్బరు బాళ పొలితా ఇరుతారే అవంత పెళ్లి జరిగింది అవరు ఈ కొనే సమయదల్లి మదువే నడీతు పెళ్లి కొడుకు బాగా హ్యాపీగా ఉన్నాడు మధుమగను బాగా సంతోషవాగిద్దాను ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఉంది ఆయా స్త్రీ కూడా బాగా సంతోషవాగిద్దాడు పాస్టర్ గారు అన్నారు రే ఇప్పుడు నవ్వుతున్నావరా రేపటి నుంచి ఉంది నీ కథ ఇక నేను ఓడతా ఇదియో ముందే నాళయింద నేను ఇదే జాతర ఏం తగినదా రేపటి నుంచి ఈ అమ్మాయి సోపు కావాలన్నా పౌడర్ కావాలన్నా సెంట్ కావాలన్నా తెచ్చుకోవాలి నాళయింద ఈ స్త్రీ నినగే పౌడర్ బేకు సెంట్ బేకు అందరూ ఎలా తను కొడబేకు పూలదండ వేశారు హూవినారాకిద్రు ఈ పూలదండ కాదు గుదిబండ అన్నాడు అంతే ఇది హూవినారల్లా ఇది నీకు దొడ ఉరుళయమ్మదా కేదావును ఇక అప్పుడు అవును పాస్టర్ గారు దిగుల్లో ఉండిపోయాడు ఇక అవును పాస్టర్ ఒరే ఎమ్మదాగా ఉండి చింత మాడదా ప్రారంభమాడదా ఎప్పుడైతే ఎంతవరకు హ్యాపీగా ఉన్నవాడు గుదిబండరా ఇది రేపటి నుంచి నీ కష్టాలు స్టార్ట్ అయినాయి అనేసరికి దిగులుతో ఉండిపోయాడు అల్లి వరకు అవును సంతోషవాగిద్దా ఆ ఒంది సుద్ది అని కేళిద తక్షణ అవును చింతే మాళ్ళకి ప్రారంభిస్తుందా ఇలా కొంతమంది ఆ కుటుంబ వ్యవస్థలో ఉంటున్న శ్రమలు జయించలేకపోతూ ఉంటాయి ఈ రీతి కెలవ జనరు ఆ కుటుంబదల్లి ఇరువంత వ్యవస్థను తాళలారదే శ్రమను అనుభవిస్తారు కానీ ప్రతి సందర్భాన ఓర్పు అవసరం ఆదరే ప్రతి ఒందు సందర్భదల్లి తాళమే బాగా ప్రాముఖ్యవాదద్దు బయాలజీలో ఒక మాట చదివాను నేను నాకు బయాలజీ అల్లి ఒక మాటను వస్తా ఇదే హరి కరి వరి ఉండకూడదు అంట అల్లి హరి కరి బరి అనేది ఇరబారదు హరి 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 అంటే ఆతురంగా పరిగెత్తే ఒక అనుభవం ఉండకూడదు అల్లి ఆతురవాగి ఓడువంత ఒంది సందర్భం అల్లి ఇరబారదు టెన్షన్ గా పరిగెత్తడం హరి వరిగా పరిగెత్తడం అల్లి బాల హరిబరియాగి ఇరువుది ఇరబారదు వరి ఉండకూడదు అల్లి బరి కూడా ఇరబారదు వరి దిగులు చింత ఉండకూడదు అల్లి చింతే ఇరబారదు ఆ తర్వాత కరీ కూడా తినకూడదు అల్లి కరీ కూడా ఇరబారదు అంటే మసాలా ఐటమ్స్ తినకూడదు హెచ్చాగి మసాలా ఐటమ్ తినబారదు దాంట్లో కూడా బీపీ పెరిగిద్దని అదర మూలకవాగి కొబ్బు కూడా కొలెస్ట్రాల్ కూడా బెలబెడుతుంది బయాలజీ లెక్చరర్ చెప్పేవాడు ఫార్ములా ఫార్ములా నా బయాలజీ లెక్చర్ వెళ్తా ఇద్దరు హరి కరీ వరి ఉండకూడదు హరి వరి కరీ మూడు కూడా ఇరబారదు అప్పుడే బీపీ రాకుండా కాపాడబడతారు అవాగ బీపీ బరలారదే నా ఒక్క తాళబోదు ఆత్మీయంగా ఆత్మీకవాగి
ఓర్పు ప్రతి సందర్భాన అవసరం మనకు. ఆ కారణ తాళమే ప్రతి ఒందు సందర్భదల్లి ఔష్కతే ఆగిదే. ఓర్పు ఉంటేనే శ్రమలు జయించగలము. నావు తాళమే ఇరువుదాదరి శ్రమగలను సహిస్లికే సాధ్యవాగుతుంది. లోకస్థులకి ఓర్పు లేక ఎంతో మంది మునుపు మీద చెప్పినట్లుగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. లోకదల్లి ఎంతో జనరు తాళమే ఇల్లదే సూసైడ్ మాడుకోవంత వ్యక్తిగళిద్దారే. చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పడి చనిపోతూ ఉన్నారు. చిక్క చిక్క విషయదల్లి కూడా వారు జగళవాడి సతోక్తా ఇద్దారే. ఆమెతో భార్య భర్త కొత్తగా పెళ్ళయి ఆ బ్రిడ్జ్ పక్కన నడుచుకుని వెళ్తున్నారంట. గండ ఎండితి వసదాగి మదివాగి అవురు బ్రిడ్జిన ప్రాంతదల్లి నడుచుకుంటూ హోగ్తా ఇద్దరు. అప్పుడు భర్త అన్నాడు, చూడు కొడవలతో వాళ్ళు పొలాన్ని పైరుని ఎంత చక్కగా కోస్తున్నారు అని. ಅವಾಗ ಗಂಡನ ಹೇಳಿದ, ನೋಡು ಅಲ್ಲಿ ಹೊಲವನ್ನು ಎಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿ ಕೊಳದ ಮೂಲಕವಾಗಿ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಭಾರಿ ಅಂತಿದೆ, ನೋರ್ಮೈ ಕೊಡವಲು ಕಾದು ಕತ್ತಿತ ಕೋಸ್ತಾರ. ಆ ಹೆಂಡತಿ ಹೇಳಿದ್ಲು, ಬಾಯಿ ಮುಚ್ಚು ಅವರೇನು ಕತ್ತಿಯಿಂದ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಏ ನೋರ್ಮೈ ಪನಿಗೆ ಮಾಲದಾನ ಕೊಡವಲ್ತ ಕೋಸ್ತೈತಿ ಪೊಲಾನ್ನಿ. ಏ ಬಾಯ್ ಏ ಕೆಲಸಕ್ಕೆ ಬರದವಳೇ ಬಾಯಿ ಮುಚ್ಚು ಅವರು ಅದು ಕೊಡಲಿ ಮೂಲಕವಾಗಿ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಲೇದು ಕತ್ತಿತನೇ ಕೋಸ್ತಾರೋಳು ಅಂತದೆ. ಎಲ್ಲ ಅವರು ಕತ್ತಿಯಿಂದಲೇ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಕತ್ತಿತ ಕೋಸ್ತೇನೆ ಅಂತ ನೀಟ್ ಗೊಚ್ಚಿದ್ದ ಅಂತದೆ. ಅದು ಕತ್ತಿ ಮೂಲಕವಾಗಿ ಕೊಯ್ದ್ರೆ ಅಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಬರುತ್ತದೆ. ಲೇದು ಕೊಡವಲ್ತೋ ಅಂತದೆ. ಏ ಇಲ್ಲ ಅದು ಕೊಡಲಿ ಮೂಲಕವಾಗಿ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ನಾ ಮಾಟ ನೆಗ್ಗಲೇದಂತ ಚೆಪ್ಪಿ ಏಟ್ಲು ದೂಕಿಂದ. ನನ್ನ ಮಾತಿವನು ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು ಆ ಬ್ರಿಡ್ಜಿನ ಮೇಲಿಂದ ಜಿಗಿದು ಹಾರಿ ಬಂದಳು. ಈಡು ದೂಕೇಳು, ಇವನು ಜಿಗಿದು ಬಿಟ್ಟನು. ಇಲ್ಲ ಓರ್ಪು ಲೇಕಪೋತೆ ಅಲಾಂಟಿ ಕಾರ್ಯಗಳು ಜರುಗುತ್ತೆ. ಈ ರೀತಿ ತಾಳ್ಮೆ ಇಲ್ಲದಾಗ ಆ ರೀತಿ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತದೆ. కానీ ప్రేమైన వారులారా, దేవుని ప్రజలమైన మనము, ఆదరి ప్రియవాదరే దేవుర మక్కలాదంత నావుగలు, సహనము ఓర్పు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. సహనేయు తాళమే నమ్మల్ని ఇరబెకెంబుదా బైబిల్ హెల్తాయిదే. శ్రమల ద్వారా మనలో ఓర్పును దేవుడు ఆయన నేర్పిస్తాడు. శ్రమగలు నమ్మను తాళ్మె ముఖాంతరమాగి కలిసి కొడుతానే. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు బరదే ఎరడనే పత్రికే మొదటి అధ్యాయం ఆరో వాక్యములో, మొదలనే అధ్యాయం ఆరనే వచనదల్లి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వాక్యములో, ఎరడనే పేతురు ఒందనే అధ్యాయం ఆరనే వచనదల్లి. ఆశానిగ్రహమునందు సహనమును చాలు, సహనమునందు భక్తిని మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. సహనియల్లి భక్తియను హొందిరబేకెంబుదాగి బైబిల్ హెళ్తా ఇదే. జ్ఞానమునందు ఆశా నిగ్రహము, జ్ఞానద ముఖాంతరవాగి ఆశానిద్రయను, ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశానిద్రయల్లి సహనయను కూడా. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అందరూ ఏను? మనిషికి అనేక రకములైన ఆశలు ఉన్నాయి. మనిషినిగా అనేక విధవాద ఆశగలివే. వాటన్నిటిని నెరవేర్చుకుంటే అది అంత మంచిది కాదు. అవుగలనెల్ల నెరవేర్చుకోవడాదరే అది వస్తు ఒళ్ళేదల్ల. ఆశని నిగ్రహించుకోవాలి. ఆశ్రయలను నిగ్రహించి ఇట్టుకోవాలి. అప్పుడే ఆశ నిగ్రహము కలిగి ఉండటానికి సహనం ముఖ్యం. ఆశ నిగ్రహను హొందికొలుగుదకాగి సహనే బాల ప్రాముఖ్యవాదదు. గనుకనే ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని అంటారు. అదే కారణ ఆశా నిద్ర సహనయు, సహనయింద భక్తియు కూడా ఎంబుదాగలుగుతారు. ఎప్పుడైతే సహనం కలిగి ఉంటారో వాళ్ళు భక్తులు వృద్ధి చెందగలరు అని అర్థం. యావాగ సహనేలు ఇరుతారో వారు భక్తియలి అభివృద్ధి పొందలికే సాధ్యమవుతుంది. సహనంతో మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి భక్తులు వృద్ధి చెందుతారు. నీవు సహన ముఖాంతరవాగి బందిదిరే అదే కారణ నీ భక్తియలి అభివృద్ధి పొందుతుంది. ఏం ఎండ ఎక్కువైందిలే ఇంకేం చర్చికి వెళ్తావులే అంటే భక్తులు అభివృద్ధి చెందలేరు. విసలు బాగా బిడు ఇన్నేం చర్చికి వస్తా ఎంబుదాగి నీకు తెలియదు. అదే నీవు భక్తియలి అభివృద్ధి పొందలికే సాధ్యవిల్ల. మీ యొక్క సహనం ఇక్కడికి తీసుకొచ్చి నిమ్మ సహనే ఏని మనీ కరుతుందిదే. ఈ సహనాన్ని బట్టి భక్తులు మనం వృద్ధి చెందగలము. ఈ సహనే ముఖాంతరవాగి భక్తిని నువ్వు అభివృద్ధి అందులకే సాధ్యమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. సహనం లేకపోతే ఆశీర్వాదాలు భక్తిని పొందలేము. సహనే ఇల్లదిద్రే ఆశీర్వాదం అతో భక్తిని అందులకే సాధ్యమవుదిల్ల. కనుకని యాకోబు తన పత్రికలో మొదటి అధ్యాయం నాలుగో వాక్యములో, ఆదకారణ యాకోబును తన పత్రికలు వందనే అధ్యాయం నాలుగునే వచనదల్లి, మొదటి అధ్యాయం నాలుగో వాక్యములో, వందనే అధ్యాయ నాలుగునే వచనదల్లి, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని చదువుతూ ఉన్నాం కన్నడలో. గమనించండి ఆ మాటలో, గమనిస్త్రి ఆ మాటను. భౌతికంగా కుటుంబాల్లో ఓర్పు అవసరం. భౌతికవాగి కుటుంబదల్లి తాళిమె ఔష్కతే ఆగిదే. ఎక్కడ ఎల్లి ఒక కుటుంబంలో ఇంటి యజమానికి ఓర్పు లేకుండా పోయింది. ఒందు కుటుంబదల్లి మన యజమానికి తాళిమే ఇల్ల. ఏంటంటే భార్య ఎప్పుడు చూసినా సప్ప సాంబారే చేసి పెట్టేది.
ಯಾವಾಗ ನೋಡಿದ್ರೆ ಹೆಂಡತಿಯು ಒಂದು ಸಪ್ಪನ ಬ್ಯಾಳಿನೇ ಮಾಡಿಕೊಡುತ್ತಾಳೆ. ಇಂಕೊಕ ಪಲ್ಲೆಟೂರ್ಲಿ ಏನ್ ಜರುಗಿದಂದ್ರೆ ರೋಜ್ ಬೆಂಡೆಕಾಯಿ ಪಚ್ಚಡಿ ಜೇಸ್ಬಿಟ್ಟಿದ. ಇನ್ನೊಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ಅದು ಬೆಂಡಿಕಾಯಿ ಪಲ್ಯನೇ ಮಾಡಿಕೊಡುವಂತಳಾಗಿದ್ದಳು. ಭರ್ತಕ್ಕೆ ಕೋಪ ಮಚ್ಚಿ ತೀಸಿ ಮುಖಾನಿಗೆ ಉಸಿರುಗುಟ್ಟು ಗಂಡನಿಗೆ ಸಿಟ್ಟು ಬಂದು ತೆಗೆದು ಮುಖಕ್ಕೆ ಹೊಡೆದು ಬಿಟ್ಟನು. ಛೀ, ಏಂಟಿ ಚೀಮಿಳಾಗ ಬಂದ ನೋ, ಏನಿದು ಸೀಮಳದ ಹಾಗೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದ. ಗೊಣ್ಣೆ ಅಂಟರು ಕನ್ನಡ ಪ್ಯೂರ್ ಪದಮದಿ. ಓರ್ಪು ಲೇನಂದವಲನ ಕಲಿಗೆ ಪ್ರಮಾದ ಅಲುವಬಿ. ತಾಳ್ಮೆ ಇಲ್ಲದ ಮುಖಾಂತರವಾಗಿ ನಡೆಯುವಂತ ಒಂದು ಕಾರ್ಯವದು. ಗನುಕ ಕುಟುಂಬಲೋ ಓರ್ಪು ಅವಸರ. ಆದ ಕಾರಣ ಕುಟುಂಬದಲ್ಲಿ ತಾಳ್ಮೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಲೇಕಪೋತೆ ರಕರಕಾಲ ಕಾರ್ಯ ಜರುಗಿಪೋತೆ. ಇಲ್ಲದಿದ್ರೆ ವಿಧ ವಿಧವಾದ ಕಾರ್ಯಗಳು ನಡೆದೋಗುತ್ತದೆ. ಸಂಗಮಲು ಕೂಡ ಓರ್ಪು ಅವಸರ. ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಬಹಳ ತಾಳ್ಮೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಒಬ್ಬರ ಮಧ್ಯಲು ಒಬ್ಬರಿಗೆ ಓರ್ಪು, ಒಬ್ಬರೊಟ್ಟಿಗೆ ಒಬ್ಬರು ತಾಳ್ಮೆ, ಸಹನಂ ಸಹನೆ, ಒಬ್ಬರು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಎನ್ಕರೇಜ್ ಚೇಸ್ಕೊಂಡು ಪರಿಚಯ ಚೇಯಡಂ. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಯಾವಾಗಲೂ ಅವರನ್ನು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ನಾವು ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ನಾಕಂಟೆ ತೋಟಿ ವಿಶ್ವಾಸ ಗೊಪ್ಪ ವಾಳನ್ನು ಎನ್ಕರೇಜ್ ಚೇಸ್ಕೊಂಡು ಉಂಟು. ನನಗಿಂತ ನನ್ನ ಜೊತೆ ವಿಶ್ವಾಸನ ಯಾವಾಗಲೂ ಅವರನ್ನು ನಾವು ಹುರಿದುಂಬಿಸ್ತಾ ಇರಬೇಕು. ಅಂತೇಕಾನಿ ಓರ್ಪನ್ನು ಸಹನಾನಿ ಕೊಲ್ಪಕೂಡದು. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರು ತಾಳ್ಮೆ ಮತ್ತು ಸಹನೆಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳಬಾರದು. ತಿಳಿಸಿನ ಒಬ್ಬ ಪೆದ್ದ ಏನನ್ನಾಡು ಅಂತ ಮುನುಪು ಸೇವೆ ಚೇಸ್ತಿನ ಸ್ಥಳಂಲೋ ನನಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಒಬ್ಬ ಹಿರಿಯರು ಇದ್ದರು. ನಾನು ಮೊದಲು ಸೇವೆ ಮಾಡುವಂತ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಸಹನಮ್ಮ ಗುರಿ ಪಾಠ ರಾಸಾಡೆ ಕಾನಿ ಸಹನಮ್ ಲೇದ. ಸಹನೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಹಾಡು ಬರೆದ್ರು ಆದ್ರೆ ಅವನಿಗೆ ಸಹನೇ ಇಲ್ಲ. ಕಾನೀ ಸಂಘಮಲು ಪ್ರತಿ ಒಕ್ಕರು ಸಹನಂ ಕಲಿಗೆ ಉಂಟು. ಆದರೆ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹನೆಯಿಂದ ಜೀವಿಸಬೇಕು. ಓರ್ಪು ಕಲಿಗೆ ಉಂಟು, ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಬೇಕು. ಓರ್ಪು ಲೇಕಪೋತೆ ಚಾಲ ಪ್ರಮಾದ. ಅವರು ತಾಳ್ಮೆ ಇಲ್ಲದಿದ್ರೆ ಬಹಳ ಪ್ರಮಾದಕರವಾದದ್ದು. ಇಂಕೊಕಾಯನ ಓರ್ಪು ಲೇಕುಂಡ ಮೀರು ಒಕ್ಕ ನೆಲ ಮುಂದೊಚ್ಚಿಂಟು ಬಾಗುಂಡನ್ನ ಚರ್ಚಿ ಮಾನ್ಕೊನೆವನ್ನಿಗೆ ಆದ ಅಂಟಾಡ ಆಯ್ನ. ನೀನು ಒಂದು ತಿಂಗಳಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಮುಂಚೆ ಬಂದಿರುವುದಾದ್ರೆ ಒಳ್ಳೇದಾಗ್ತಿತ್ತು, ನಾನು ಆಲೆ ಬಿಡ್ತಿರಲಿಲ್ಲ. ಓರ್ಪು ಸಹನಂ ಲೇಕಪೋಸರಿಗೆ ಮಂದಿರ ಸಹವಾಸವನ್ನು ಕೂಡ ಬೋಗೊಟ್ಟುಕೊಂಡ. ನೀವು ತಾಳ್ಮೆ ಮತ್ತು ಸಹನೆ ಇಲ್ಲದಿರುವಾಗ ಆಲಯದ ಸಹವಾಸವನ್ನು ಕೂಡ ಕಳೆದುಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದೀರಿ. ಅಂದ್ರೆ ರೆಣ್ಣೆಲ್ಲ ಮುಂದೊಚ್ಚಿಟ್ಟು ಕಾಪಾಡಬೇಡಿ. ಒಡೆ ಅಂದ್ರೆ 2 ತಿಂಗಳ ಮುಂಚಿತವಾಗಿ ಬರುವುದಾದ್ರೆ ನಾನು ಅದನ್ನು ಕಾದುಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ವೇ. ಇಲ್ಲ, ದೈವ ಭಕ್ತಿಲು ಕೊನಸಾಗಟಾನಿಕೆ ಪ್ರತಿ ಕೋಣವಲು ಓರ್ಪು ಅವಸರ. ದೈವಿಕ ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಾವು ನಡೆಯುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಕೂಡ ಸಹನೆಯು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಯೆಶಾಯ ಗ್ರಂಥ 48 ಯೆಶಾಯ ಗ್ರಂಥ 48 ಪದೋ ವಾಕ್ಯಮುಲು 10 ವಚನದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜಲ ಗುರಿಂಚ ಒಕ ಮಾತು ರಾಯಬಡಿ. ಇಸ್ರಾಯೇಲರ ಜನರ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. ನೀನು ನಿನ್ನ ಪುಟಂ ವೇಸಿತಿನಿ, ನಾನು ನಿಮ್ಮನ್ನು ಹುಟ್ಟಿದವನ ಹುಡಿಸಿದವನಾಗಿದ್ದೇನೆ. ಬೆಂಡಿನಿ ವೇಸಿನಟ್ಲು ಕಾದು, ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಲು ನಿನ್ನ ಪರೀಕ್ಷಿಸಿತಿನಿ. ಕನ್ನಡಲ್ಲೂ ಚದುಕುಂದು ಚೂಡಂಡಿ, ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಿಲೋ ನಿನ್ನ ಪರೀಕ್ಷಿಸಿದ್ದೀನಿ. ನೋಡ್ರಿ, ನಾನು ಸಂಕಟ ಸಂಕಟದ ಮುಖಾಂತರವಾಗಿ ನಿನ್ನನ್ನು ಶೋಧಿಸಿದೆನು. ನೀನು ನಿನ್ನ ಪುಟಂ ವೇಸುತ್ತೀನಿ, ಬೆಂಡಿನಿ ವೇಸಿನಟ್ಲು ಕಾದು ಅಂಟಾಡು. ನಾನು ನಿನಗೆ ಪುಟ್ಟಕ್ಕೆ ಹಾಕಿದೆನು ಎಂಬುದ ಬೆಳ್ಳಿಯನ್ನು ಹಾಕಿದ ರೀತಿಯಲ್ಲ. ಬೆಂಡಿನಿ ಬಂಗಾರನ್ನೇ ಪುಟಂ ವ್ಯಾಸುತ್ತಾರೆ, ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವನ್ನು ಪುಟ್ಟಕ್ಕೆ ಹಾಕುತ್ತಾರೆ. ಅಂತೇ ಕರಗದಿಸುತ್ತಾರೆ, ಅಂದ್ರೆ ಅದನ್ನು ಕರಗಿಸುತ್ತಾರೆ. ಅಪ್ಪುಡು ಪ್ಯೂರ್ ಗೋಲ್ಡ್ ಅನ್ನೇದಿ ಬಯಟ ಪಡ್ತು. ಅವಾಗ ಅದು ಸ್ವಚ್ಛ ಬಂಗಾರವಾಗಿ ಅದು ಬದಲಾವಣೆ ಹೊಂದುತ್ತದೆ. ನಿಪ್ಪುಲು ಕರಗಿಸಕಪೋತೆ ಅದು ರಿಯಲ್ ಗೋಲ್ಡ್ ಲೇಕಪೋತೆ ವೆಂಡಿ ಅನ್ನ ತಿಳಿಯೋದು. ಅದನ್ನು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಕರಗಿಸದೆ ಹೋದಾಗ ಅದು ನಿಜವಾದ ಬಂಗಾರ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. ಗನುಕ ಖಚಿತಂಗಾ ಅದು ಪುಟಂ ವೇಬಡಾಲಿ, ಅದು ಖಚಿತವಾಗಿ ಅದನ್ನು ಪುಟ್ಟಕ್ಕೆ ಹಾಕಲೇಬೇಕು. ಅದಕ್ಕೆ ದೇವುಡು ಅಂಟಾಡು, ವೆಂಡಿನ ವೇಸಿನಟ್ಲು ನೇನು ಮಿಮ್ಮಲ್ಲಿ ವೇಯಟ್ಲೇದು ಅಂತಾಳೆ. ಆದ ಕಾರಣ ದೇವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಬೆಳ್ಳಿಗೆ ಹಾಕಿದ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಹಾಕ್ತಾ ಇಲ್ಲ. ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮುಲು ನೇನು ಮಿಮ್ಮಲ್ಲಿ ಪುಟ್ಟಂ ವೇಸುತ್ತೀನಿ, ನಾನು ಸಂಕಟದ ಪುಟ್ಟಕ್ಕೆ ಹಾಕಿದೆನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ದೇವುಡು ಇಬ್ಬಂದುಲ ಮಧ್ಯಲೋ ನಡಿಪಿಂಚಿ ಪರೀಕ್ಷಿಸ್ತಾಡು. ದೇವರು ಶೋಧನೆಯಲ್ಲಿ ಆತನು ನಡೆಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಅನ್ನಿ ಅನುಗ್ರಹಿಸಿ ಪರೀಕ್ಷಿಸ್ತಾರೆ, ಎಲ್ಲವೂ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಶೋಧಿಸುತ್ತಾನೆ. ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮೆನು ಕೂಡ ದೇವರು ಪರೀಕ್ಷಿಸುತ್ತಾನೆ, ಆತನು ನಮ್ಮನ್ನು ಕಷ್ಟದಲ್ಲಿ ಹಾಕಿಕೊಟ್ಟು ಕೂಡ ನಮ್ಮನ್ನು ಶೋಧಿಸುತ್ತಾನೆ. ಒಕಗಾನೊಕ ಕುಮಾರುಡಿನ ಇಸಾಕನು ಅಪ್ಪಗಿಂಚಮನ್ ದೇವರು ಚೆಪ್ಪಾಡು. ಒಬ್ಬನಾದ ಒಬ್ಬನು ಇಸಾಕನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದನು. ಅದು ಅಬ್ರಹಾಮಕ್ಕೆ ಒಬ್ಬ ಪರೀಕ್ಷೆ, ಅದು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಒಂದು ಪರೀಕ್ಷೆ ಆಗಿತ್ತು. ಕಾನಿ ಆ ಪರೀಕ್ಷೆಲೋ ಜಯಂ ಪೊಂದೆನು, ಆದರೆ ಆ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಅವನು ಜಯವನ್ನು ಹೊಂದಿದನು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಕಗಾನಕ ಕುಮಾರನ ಬಲಿಗೆ ಅರ್ಪಿಸಮಂಟೆ ಅದು
మామూలు పరీక్ష కాదు. ఒబ్బనాద ఒబ్బ మగను నేను బలియాగి కొడు ఎంబుదాగి ಹೇಳಿದ್ವು. ಆಗ ಅದು ಸಾಧಾರಣವಾದ ಒಂದು ಪರೀಕ್ಷೆ ಅಲ್ರಿ. ದೇವನಿ ಪ್ರಜಲಕು ಇಬ್ಬಂದಿ ಅನೇ ಒಕ ಪರೀಕ್ಷೆಗಳು ಕೂಡ ಎದುರಾಗುತ್ತವೆ. ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಒಂದು ಕಷ್ಟಕರವಾದದ್ದು ಅನ್ನುವ ಒಬ್ಬ ಪರೀಕ್ಷೆ ಕೂಡ ಅವ್ರಿಗೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ಮನವ ಅನ್ಕುಂಟಂ ಏ ಇಬ್ಬಂದಿ ಉಂಡಕೂಡದು ಅನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಯಾವ ಕಷ್ಟವೂ ನನಗೆ ಬೇಡ. ಒಕ ಇಬ್ಬಂದಿ ಉಂಟೇನೇ ಆ ಇಬ್ಬಂದಿಯ ಓರ್ಪು ಚೂಸಿನಪ್ಪಡೇ ಆಶೀರ್ವಾದಗಳು ಕೂಡ ಉಂಟಾಯ. ಒಕ ಕಷ್ಟವು ಇದ್ದಾಗ ಕೂಡ ಆ ಕಷ್ಟದಲ್ಲಿ ತಾಳ್ಮೆ ಇದ್ದಾಗಲೂ ಕೂಡ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗುತ್ತದೆ. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜಲಲ್ಲೂ ಕೊಂತಮಂದಿ ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಲು ಪರೀಕ್ಷಿಂಪಟ್ಟರು. ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನರು ಕೂಡ ಕಷ್ಟದಲ್ಲಿ ಅವರು ತೊಳೆಯಲ್ಪಟ್ಟರು. ವಾಳ್ಳು ಅನುಭವಿಸಿದಂತ ಪರೀಕ್ಷೆಯಲ್ಲೂ ಮುಖ್ಯವಾಗಿ ಸಣುಗುಲು ಗೊಣುಗುಲು ಎಕ್ಕುಗೊಂಡಿ. ಅವರು ಅನುಭವಿಸಿದಂತ ಒಂದು ಕಷ್ಟದಲ್ಲಿ ಸಣುಗುವುದು ಗೊಣುಗುದು ಕೂಡ ಅವರಲ್ಲಿ ಇದೆ. ಎಪ್ಪುಡು ಚೂಸಿನ ದೇವನ ಮೇದ ದೇವನ ಸೇವಕನ ಮೇದ ಸಣುಗುತ್ತು ಗೊಣುಗುತ್ತು ಉಂಟಾರೆ. ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಮೇಲೆ ದೇವರ ಸೇವಕರ ಮೇಲೆ ಯಾವಾಗಲೂ ಗುಣಗುಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಪಾಪಮಲನ್ನಿಟ್ಲೋ ಭಯಂಕರಮೇನ ಪಾಪಂ ಏಂಟಂತೆ ಈ ಸಣುಗುಳ್ಳು ಗೊಣುಗುಳ್ಳೆ ಗೊಪ್ಪ ಪಾಪ. ಪಾಪದಲ್ಲಿ ಭಯಂಕರವಾದ ಒಂದು ಪಾಪವೇನಂದ್ರೆ ಗುಣಗುಟ್ಟುವುದೇ ಒಂದು ದೊಡ್ಡ ಪಾಪವಾಗಿದೆ. ಕೊಂದರು ಇಲ್ಲಲ್ಲೋ ಗುಣಗುತ್ತೂ ಉಂಟಾರೆ ಗನಗನಗನಗನಗನ. ಕೆಲವು ಜನರು ಮನೆಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಗುಣಗುತ್ತಾನೆ ಇರುತ್ತಾರೆ. ಗೊಣಗುಡು ಮುಸಿಲ್ದಿ ಗೊಣಗುಡು ಮುಸಿಲೋಡ ಅಂತ. ಇವರು ಗುಣಗುವಂತ ಮುದುಕಿಯು ಗುಣಗುವಂತ ಮುದುಕನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ನಾನ್ ಸ್ಟಾಪ್ ಟಾಕಿಂಗ್, ಯಾವಾಗಲೂ ಎಡಬಿಡದೆ ಮಾತನಾಡುವುದು. ಆ ಗುಣಗುಡು ಉಂಟೆ ಈಗ ಉನ್ನವಳು ಬಾಗುನವಳು ಕೂಡ ನೆಮ್ಮದಿ ಹೋಗುತ್ತೆ. ಆ ಗುಣಗುದು ಇರುವುದಾದ್ರೆ ಚಲೋ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಯು ಕೂಡ ಅವನು ಕೂಡ ಕೆಟ್ಟು ಹೋಗುತ್ತಾನೆ. ಅನ್ನಂ ದಗ್ಗರ ಗೊಣಗಡ ಸಣಮಲು ವಚ್ಚಿನಪ್ಪುಡು ಗೊಣಗಡ ಇವನ್ನೀ ಮಾಮೂಲುಗಾನೇ ಉಂಟೆ. ಅವನು ಊಟ ಬಡಿಸುವುದರಲ್ಲಿ ಗೊಣಗುದು ಅಥವಾ ತಿನ್ನುವುದರಲ್ಲಿ ಗೊಣಗು ಎಲ್ಲದರಲ್ಲಿ ಗೊಣಗುದೆ. ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜಲು ಕೂಡ ಒಂದ್ಸಾರಿ ಮಾಂಸವಲ್ಲಿ ಇದನ್ನು ಗೊನಿಗೇರೋಳು. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಕೂಡ ಮಾಂಸದ ಹತ್ರ ಅವರು ಗುಣಗುಟ್ಟಿದರು. ಈ ವೆಜಿಟೇರಿಯನ್ ತಿನ್ನಿ ತಿನ್ನಿ ಬೋರ್ ಗೊಟ್ಟಿಂದ ನಾನ್ ವೆಜ್ ಕಾವಲ್ಲ. ಈ ಕಾಯಿ ಪಲ್ಲ ತಿಂದು 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 ನನಗೆ ಮಾಂಸ ಬೈಕು ಎಂಬುದಾಗಿ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ಗುಣಗುಟ್ಟಿದರು. ಗನುಕ ದೇವುಡು ವಾಳಕ್ಕೆ ಇಚ್ಚಾಡ್ ಆದ ಕಾರಣ ದೇವರು ಅದನ್ನು ಕೂಡ ದೇವರು ಕೊಟ್ಟನು. ಕಾನಿ ತಿನ್ನಿ 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 ಮುಕ್ಕುಲ್ಲೋ ಚವುಲ್ಲೋ ನೋಟ್ಲ ಕಳ್ಳಲ್ಲೂ ಕೂಡ ಮಾಂಸ ವಚ್ಚಿಸಿ ಅವರು ತಿಂದು 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 ಮೂಗಿನಲ್ಲಿ ಕಣ್ಣಿನಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆ ಕೂಡ ಮಾಂಸ ಬೆಳೆದೋಯ್ತು. ಈಗ ಅಪ್ಪಡಿಕೆ ಚಾಲಾ ಮಂದಿ ಅರಣ್ಯವಲ್ಲ ಚಚ್ಚಿಪೋಯ. ಈಗಾಗಲೇ ಅರಣ್ಯದಲ್ಲಿ ಬಹಳ ಜನರು ಸತ್ತೋದರು. ಓರ್ಪು ಲೇನಂದು ಚೇತ ತಾಳ್ಮೆ ಇಲ್ಲದ ಮುಖಾಂತರವಾಗಿ ಆಕಾಶ ಮನ್ನಾ ಚೇತ ಪೋಷಿಸ್ತು ಉಂಟೆ. ಆಕಾಶದ ಮನ್ನದ ಮುಖಾಂತರವಾಗಿ ಅವರು ಪೋಷಣೆಗೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಓರ್ಪು ತೋ ಮನ್ನಾನು ತಿನ್ನಿ ಉಂಡಾಲನೇ ಆಲೋಚನೆ ಲೇದು. ಆದರೆ ತಾಳ್ಮೆ ಮುಖಾಂತರವಾಗಿ ಮನ್ನವನ್ನು ತಿಂದು ಇರಬೇಕೆಂಬ ಆಲೋಚನೆ ಅವರಿಗಿರಲಿಲ್ಲ. ಕಾನಿ ವಾಳ್ಳು ಮಾಂಸಾಪೇಕ್ಷಲೈ ಓರ್ಪು ಲೇಕುಂಡ ವಾಳ್ಳು ನಶಿಂಚಿಪೋಯಾರು. ಆದರೆ ಅವರು ಮಾಂಸದ ಅಪೇಕ್ಷೆ ಮುಖಾಂತರವಾಗಿ ತಾಳ್ಮೆ ಮುಖ ಇಲ್ಲದೆ ಅವರು ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾದರು. ಗನುಕ ಪ್ರೇಮಿನ ವರ್ಲರ ಕುಟುಂಬಾಲ್ಲೋ ಮೀಕು ಅನ್ಯ ಆಶೀರ್ವಾದಲು ಉನ್ನಾ ಲೇಕುನ್ನಾ ಪ್ರಭುನಾಮಾನಿ ಘನಪರಿಚದು ಮುಖಾಕ. ಆದರೆ ಪ್ರಿಯವಾದವರೇ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಇದ್ದರೂ ಇಲ್ಲದೆ ಹೋದರೂ ನಾವು ತಾಳ್ಮೆ ಮುಖಾಂತರವಾಗಿ ಜೀವಿಸೋರಾಗಿರೋಣ. ಇಬ್ಬಂದಿ ಕೊಲಿಮಿಲೋ ದೇವರು ಪರೀಕ್ಷಿಸುತ್ತಾಳೆ. ನಿಮ್ಮನ್ನು ಕಷ್ಟಕರವಾದ ಕಾರ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ಕೊನಿಸಾರ್ಲು ಇಬ್ಬಂದಿಲ್ಲ ಉನ್ನಪ್ಪುಡು ದೇವನ್ನ ದೂಷಿಸುತ್ತಾ. ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ಕಷ್ಟವಿದ್ದಾಗ ದೇವರು ನಾವು ದೂಷಣ ಪಡಿಸುತ್ತೇವೆ. ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಉಂಡಕೂಡುದು. ಆ ರೀತಿ ಇರಬಾರ್ದ್ರಿ. ಇಬ್ಬಂದಿಲ್ಲ ಉನ್ನಪ್ಪುಡು ಕೂಡ ದೇವನ ನಾಮನ್ನ ಘನಪರಿಚದು ಮುಗಾಕ. ಕಷ್ಟಕರದಲ್ಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ದೇವರ ನಾಮವನ್ನು ನಾವು ಘನಪಡಿಸೋರಾಗಿರಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಮೂಡೋದಿಗ ಮೂರನೇದಾಗಿ 45ನೇ ಕೀರ್ತನ. 45ನೇ ಕೀರ್ತನೆ 14ನೇ ವಚನದಲ್ಲಿ ಶ್ರಮಲ ದ್ವಾರಾ ಮನಕು ಕಲಿಗೆ 5 ಆಶೀರ್ವಾದಗಳು ಏನಂತಂತೆ. ಒಕಟಿ ವಿಧೇಯತನ್ನು ದೇವರು ನೇರ್ಪಿಸುತ್ತಾನೆ. ಶ್ರಮೆ ಮುಖಾಂತರವಾಗಿ ಒಂದು ಅಂತ 5 ಆಶೀರ್ವಾದಗಳು ಏನಂದ್ರೆ, ಒಂದು ನಮಗೆ ವಿಧೇಯತೆಯನ್ನು ದೇವರು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾನೆ. ಡಿವೈನ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅದು ಡಿವೈನ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ದೇವರು ನಮಗೆ ಇರುತ್ತದೆ. ದೈವಿಕಮೇನ ಸ್ವಭಾವ ವಿಧೇಯತ ಅದು ದೈವಿಕವಾದ ಸ್ವಭಾವದ ವಿಧೇಯತ ನಮಗೆ ಇರುತ್ತದೆ. ಎರಡನೇದಾಗಿ ಶ್ರಮಲ ದ್ವಾರ ಓರ್ಪನ್ನು ನೇರ್ಪಿಸುತ್ತೆ. ಶ್ರಮೆ ಮುಖಾಂತರವಾಗಿ ತಾಳ್ಮೆಯನ್ನು ಕಲಿಸಿಕೊಡುವಂತದಾಗಿದೆ. ಓರ್ಪು ಲೇಕಪೋತೆ ಎಕ್ಕಡ ಆಶೀರ್ವಾದ. ತಾಳ್ಮೆ ಇಲ್ಲದಿದ್ರೆ ಎಲ್ಲೂ ಆಶೀರ್ವಾದ ಇರುವುದಿಲ್ಲ. ಗನುಕ ಓರ್ಪುನು ನೇರ್ಪಿಸಿಟಾನಿಕೆ ಶ್ರಮಲು ಮನಕು ಅವಸರಂ. ಆದ ಕಾರಣ ತಾಳ್ಮೆ ಕಲಿಸಿಕೊಡುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಶ್ರಮೆಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. 45ನೇ ಕೀರ್ತನ 14ನೇ ಚರಣಂಲೋ 45ನೇ ಕೀರ್ತನೆ 14ನೇ ವಚನದಲ್ಲಿ ವಿಚಿತ್ರಮೈನ ಪನಿಗಲ ವಸ್ತ್ರಮಲನ್ನು ಧರಿಸಿಕೊನಿ ರಾಜನೊದ್ದಕ್ಕೂ ಆಮೆ ತೀಸುಕೊನಿ ರಾಬಡುಚುನ್ನದಿ. ಚಾಲು ಕನ್ನಡಲು
విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. విచిత్రవాద బట్టెలను ధరించుకొని రాజైన అత్రిగా కరెతరుతాయిదడు. అక్కడ రాజు అంటే ఎవరు? అల్లి రాజన అందరూ యారు? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తునికి సాదృశ్యవాగిదె. కన్యక అంటే ఎవరు? కన్యకే అందరు యారు? సంగమై ఉన్న మనమే, సభయాగిరువ నావుగలే. ఇప్పుడు ఆమెకి ఈగ అవుళిగె విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించాడు. అల్లి ఆకిగే విచిత్రవాద వస్త్రములను ధరించుకొండిదళు. ఆ విచిత్రమైన వస్త్రములను తయారు చేయటానికి చాలా కష్టం. ఆ విచిత్రవాద వస్త్రములను తయారు మాడదు బాగా కష్టకరవాదదు. కష్టకరమైనటువంటి విధంగా తయారు చేసిన ఆ విచిత్రమైన వస్త్రాలని ఆ కన్యకు ఒక ధరింపు చేశారు. కష్టకరవాద వస్త్రములను ఆ ఒందు వస్త్రములు ఆ కన్యకి ఆకలి పట్టితు. శ్రమల ద్వారా, శ్రమగల ముఖాంతరవాగి శ్రమ పడితేనే ఆ పనివాడు ఆ విచిత్రమైన పైన రాయబడింది బంగారు బుట్టా పని చేసినదని విచిత్రమైన ఆ వస్త్రాన్ని తయారు చేయగలరు. అల్లి ఆ శ్రమే ముఖాంతరవాగి అథవా శ్రమే హొందువదర ముఖాంతరవాగి ఆ వస్త్రములను విచిత్రవాద వస్త్రములను మాడ్లికే సాధ్యవాగుతుంది. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు పెద్ద పెద్ద షాపులో, పలాని డైమండ్ నెక్లెస్ అంటారు. ಅವಾಗ ಅವಾಗ ನಾವು ಅಡ್ಮಿಟ್ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಅನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ಈ ಶಾಪ್ನಲ್ಲಿ ಇಷ್ಟು ಈ ರೀತಿಯಾದ ಬಂಗಾರವಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ತನ್ನ ಕಾಸ್ಟ್ ಎಂತ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅಂತ, ಅದನ್ನು ಅದರ ಬೆಲೆ ಎಷ್ಟು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ಎಂದಕ್ಕಂತ ಕಾಸ್ಟ್ ಅಂತೆ ಆ ತಯಾರು ಚೇಸಿನ ವಿಧಾನ ಅನ್ನೋದು ಚಾಲಾ ಕಷ್ಟಂಗ ಉಂಟುಂದು ಕಾಬಟ್ಟಿ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ರೇಟ್ ಕೂಡ ಎಕ್ಕುವ. ಯಾಕೆ ಅಷ್ಟೊಂದು ಅದು ಬೆಲೆಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ ಅದನ್ನು ತಯಾರು ಮಾಡುವುದು ಅಷ್ಟು ಕಷ್ಟಕರವಾಗಿರುತ್ತದೆ, ಆದ ಕಾರಣ ಅಷ್ಟೊಂದು ಬೆಲೆ ಉಳ್ಳದಾಗಿದೆ. ಕೊನೆ ಡ್ರೆಸ್ ಕೊನಡಾನಿಗೆ ಬೀಳ್ತೇ, ಇನ್ನು ನಾವು ಡ್ರೆಸ್ ಅನ್ನು ಏನಾದರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಕೆ ಹೋಗುವಾಗ ಕಾಸ್ಟ್ಲಿ ಡ್ರೆಸ್ ಉಂಟು, ಅದು ಬಹಳ ಕಾಸ್ಟ್ಲಿಕರವಾದಂತ ಒಂದು ಡ್ರೆಸ್ ಇರುತ್ತದೆ. ಎಂದಕ್ಕಿಂತ ಕಾಸ್ಟ್ ನಡೆಯುತ್ತೆ, ಯಾಕೆ ಇಷ್ಟು ಬೆಲೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ ದಾನಿಕಿ చాలా ప్రయాసతో దాన్ని తయారు చేసామంట. అది బాగా కష్టకరవాగి అది ఆ డ్రెస్ అన్న సిద్ధమాడిదేవే ఎంబుదా హేళుతారే. కష్టంతో విచిత్రమైన వస్త్రాలు ధరించి విచిత్రమైన వస్త్రాన్ని తయారు చేశారు. కష్టద ముఖాంతరవాగి విచిత్రవాద వస్త్రవను తయారు మాడిదరు. సంగమై ఉన్న మనము కూడా, సభయాగిరువంత నావుగలు కూడా కష్టకరమైన మార్గాలలో మనం వెళ్ళినప్పుడే, కష్టకరవాద మార్గదలి హోదాగ ఒక రోజున మనకు కూడా ఓ మహిమ గల వస్త్రాలని దేవుడు ధరింపచేయుదురుగాక. ఒందు ఒందు సమయదలి దేవుడు కూడా కష్టకరవాద ఒందు వస్త్రాలను దేవుడు నమగే దయపాలిసువంతవనాగಿದ್ದಾನೆ. ఒక రోజున విచిత్రమైన వస్త్రాలను దేవుడు ధరింపచేస్తాడు. ఒందు దిన నా విచిత్రవాద వస్త్రాలు దేవుడు నమగే ఒదిగిసలికిద్దానే. ఏంటి విచిత్రమైన వస్త్రాలు? ఏనా విచిత్రవాద వస్త్రాలు? శ్రమలలో వీళ్ళు సంపూర్ణులు అని దేవుడు ఎరిగి మనకు విచిత్రమైన వస్త్రాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమయల్లి దేవుడు నమగే ఆతను యోగ్యరు ఎంబుదాగి దేవుడు నమగే విచిత్రవాద వస్త్రాలను కొళ్ళికిద్దానే. శ్రమలు దేవుని ప్రజలకు అవసరం. శ్రమగలు దేవుర మక్కలకి ఆవశ్యకత ఆగిదె. ఈ హోసన మినిస్ట్రీ యొక్క పరిచర్య, ఈ హోసన మినిస్ట్రీ ఒందు సేవయు, ఇది శ్రమలతో కూడిన పరిచర్య. ఇది ఒక శ్రమయ ముఖాంతరవాగి నడివంత ఒక సేవే ఆగిదె. యేసన్న గారు లేమలలో ప్రారంభించిన పరిచర్య, యేసన్న అవరు లేమలయల్లి ప్రారంభించిరువంత ఒక సేవే. చిన్న గుడిసె వేసుకొని, ఒక చిక్క గుడిసెలు హాకికొండు మాడిదంత సేవే. అక్కడ ఒంటరిగా పరిచర్య ప్రారంభించారు. అవరు ఏకాంతరాగి సేవేను ప్రారంభించిదరు. ఎన్నో సందర్భాల్లో సేవకుల మీటింగ్ లో మాతో చెప్పారు. ఎష్టో సేవకుల మీటింగ్ లల్లి నమకు హేళిదరు. సరైన విధంగా తినటానికి ఆహారం లేని పరిస్థితి, సరియాద విధానదలి తినుదకి ఆహారం ఇల్లదంత సమయ, వస్త్రాలు కూడా లేవు, వస్త్రాలు కూడా ఇల్ల. ఆ జన టవర్ సెంటర్ గుంటూరులో 100 రూపాయలకి షర్ట్లు సెకండ్ హ్యాండ్లు అమ్ముతుంటే అవి తీసుకొని వాడుకున్నారు. ఆ గుంటూరు ప్రాంతదల్లి సెకండ్ హ్యాండ్లు 100 రూపాయలు కొడువంత వస్త్రాలను హాకికొండు అవరు సేవ మాడిదరు. ఆ రోజుల్లో తక్కువ 10 రూపాయలు 20 రూపాయలు సెకండ్ హ్యాండ్లో దొరికే ఆ షర్ట్లు వేసుకొని పరిచర్య చేశారు. ఆ దినదల్లి 10 రూపాయలు 5 రూపాయలు అష్టొంది అన్నదలు సిగుతా ఇత్తు సెకండ్ హ్యాండ్ డ్రెస్సులు. అలా శ్రమలతో కూడిన పరిచర్య ద్వారా ఈరోజు అన్ని ఫెసిలిటీస్ దేవుని చేత అనుభవిస్తున్నాం. ఆ దినదల్లి అష్టొందు కష్టకరవాద ప్రారంభించిదంత ఆ సేవే ఈగ ఎలా పరిపూర్ణత ఉళ్ళంత సేవయాగి బదలావనే హొందిదే. హల్లెలూయా, హల్లెలూయా.
పరిచర్యలో అనేక శ్రమలు, సేవయలి అనేక శ్రమలు ఇరుతుంది. నేను కూడా ఇంట్లో బాగా సుఖంగా పెరిగాను, కానీ సేవకు వచ్చిన తర్వాత కష్టాలు అంటే అర్థమైంది. నాను కూడా మనల్ని బాగా సుఖవాగి బెళదంత వ్యక్తి ఆగిదేనే, సేవకి బందాక మాత్రం ననకి గొత్తాయితు కష్టకరవాద సేవ. కష్టాలు అంటే ఏంటి ఇక్కడ నేను నేర్చుకున్నాను, కష్ట అందరే ఏని ఎంబుదన్న నాను ఈ సేవలు కలుతుకొండిదేనే. రాత్రి బగుళ్ళు మందిర పనులు పనులు పనులు, రాత్రి హగలు ఆలయాలు కెల్స కెల్స కెల్స. ఇక తప్పని పరిస్థితి, ఎన్నో ఎడబిడదే కెల్స. ఇక శరీరంలో ఇక బలం లేనిపోనట్టుగా శ్రమలు, శరీరదల్లి బల ఇల్లదంతా శ్రమగలు. ఎందుకంటే మందిరాలు ఎక్కువగా ఆ రోజుల్లో కట్టడం ప్రారంభించినప్పుడు పనులు ఎక్కువ ఉండేవి. ఆ దినదల్లి ఆలయవని హెచ్చాగి కట్టలు పడలక ప్రారంభిస్తాగ హెచ్చాగి కెల్స విరుతాయితు. కొన్ని చోట్ల మీరు వెళ్ళిపోయి పాత్ర ఇంట్లో ఉండి మందిరం పనులు ప్రారంభించండి అని చెప్పేవాడు. కెలవ సందర్భదల్లి ఆ ఒందు మనయలో ఎద్దుకొండు ఆలయవని కట్టుదకే ప్రారంభిస్తుంది హేళ్తా ఇద్దరు. ఒక చోట పాత ఇల్లు ఇంట్లో ఉండి ప్రక్కన మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒందు సందర్భదల్లి హళే మనయల్లి ఎద్దుకొండు బాజు అల్లి నాకు వసదాద బిల్డింగ్ అని కడతా ఇద్దే. ఆ పాత ఇంట్లో భయంకరమైనటువంటి తేళ్లు, ఆ ఒందు హళే మనగలల్లి భయంకరవాద చోళుగలు ఇద్దవు. అక్కడ తట్టుకోలేక వీధిలో వచ్చి పడుకున్న పట్టలేసుకో, అల్లి నాకు తాళ్లాడదే రస్తే మేలే బంది మలుక్తా ఇద్దవు చాపిగలను హాకికొండు. అలా ప్రాంతంలో మందిరం కట్టుబడి ఆ ఒందు ప్రాంతాలలో మన ఆలయ కట్టలు పడతాయి. ప్రతి చోట ఆ శ్రమల ద్వారానే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒందు స్థలదల్లి శ్రమే ముఖాంతరవాగి దేవుడు నడుస్తా ఇద్దరు. ఆ శ్రమ అనుభవించిన తర్వాత అక్కడ మందిరం కట్టుబడి మహిమకరంగా మార్చబడిపోయి ఆ ఒందు శ్రమే ముఖాంతరవాగి మనీ ఆలయ కట్టలు పడతాయితూ మహిమాకరవాగి దేవుడు నడుచుకుడతా ఇద్దను. దైవ సేవకులు యేసును గారి ద్వారా శ్రమలు అనే ఒక అనుభవాన్ని మేము నేర్చుకున్నాం. దైవ సేవకురాద యేసున ముఖాంతరవాగి అవర ముఖాంతరవాగి ఆ శ్రమలు నావు కలుతుకొండేవు. ఆ శ్రమల ద్వారానే పరిచర్య విస్తరిస్తూ ఆ శ్రమల ముఖాంతరవాగి సేవ హెచ్చాగి బర్తా ఇదే. మీరు శ్రమపడి నాకు తెచ్చిస్తున్నారా అనేవారు, నీవు శ్రమ పట్టు నానికి తందుకొడతా ఇద్దరు ఎంబుదాగా వారు హేళతా ఇద్దరు. అన్ని చోట్ల మీకు సపోర్ట్ చేస్తారు, కానీ మీరు శ్రమపడి మాకు తెచ్చిస్తున్నారు అంట. ఎలా స్థలగలల్లి ఎవరు సపోర్ట్ మాడతారు, నీవు శ్రమ పట్టు నమకు తందు కొడతా ఇద్దరా ఏమిదా కేళతారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది శ్రమలతో కూడిన పరిచర్య కాబట్టి, ఇది శ్రమయింద ముఖాంతర నడివంత సేవ ఆగిరుదరింద. ఇప్పుడు ఈ శ్రమలతో కూడిన పరిచర్యలో మీరు కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు కనుక, నీ శ్రమ ముఖాంతరవాగి నీవు కూడా అన్యోన్య సహవాసం ఇరువుదర ముఖాంతరవాగి. ఈ శ్రమలు అనేవి ఒక అందమైన విచిత్రమైన వస్త్రాలుగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ శ్రమేను అందవాద విచిత్రవాద వస్త్రగలాగి పరివర్తనిస్తులాగ్తా ఇదే. ప్రతి ఒక్క శ్రమ ఎదుర్కొన్నప్పుడెల్లా అది ఒక వస్త్రంగా తయారు చేయబడుతూనే ఉంటుంది. ప్రతి ఒందు సందర్భదల్లి అది శ్రమ ఒందు అంత వస్త్రగలాగి పరివర్తిస్తా ఇదే. శ్రమ అనుభవించిన తర్వాతే సంతోషము సుఖం ఉంటుంది. శ్రమను అనుభవించదాగ మాత్ర సంతోషము సుఖము నమ్మ మధ్యదలి ఇరుతుంది. కనుకని ఆ రోజుల్లో అనుభవించిన శ్రమల ద్వారానే ఇప్పుడు మనం ఇలా చక్కగా ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఆ దినదల్లి వందిరువంత శ్రమ ముఖాంతరవాగి ఈ దినదల్లి నావు ఈ సంతోష సమాధానం అనుభవిస్తా ఇదేవే. హల్లెలూయా హల్లెలూయా. ఆ శ్రమల ద్వారానే సుఖం, ఆ శ్రమగల ముఖాంతరవాగి సుఖమిరుతదే. ఆ అనుభవించే ఆ ధన్యత కూడా దేవుడు మనకి, ఆ అనుభవిస్తున్న భాగ్యం కూడా దేవుడు నమ్మి కొట్టిద్దానే. శ్రమ కష్టపడితేనే ఏ విధంగా జీతమో, శ్రమ పట్టాక మాత్రం యావ రీతి జీవిస్తుంటేవో అలాగే అదే రీతి ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించినప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు ముఖాంతర శ్రమ అనుభవిస్తాగా అంతే సంతోషాన్ని కూడా దేవుడు సంతోషాన్ని కూడా దేవుడు నమ్మి కొడుతానే. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నారు. యాజకరనాగి దేవుడు నమ్మను సమూహనాగి అతను బదలావని వాళ్ళకిద్దానే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఒక ఉన్నతమైన రాయల్టీ రాజులుగా దేవుడు మనల్ని మార్చారు. ఏ దినమానగల దేవుడు రమను ఉత్తమ రాజ్యరణాగ్ని బదలామని మాడిద్దానే. మీరు పూర్వము గతములో ఏమీ లేని పరిస్థితుల్లో ఉండవచ్చు. నేను హిందిన దినమానగలలో ఏను ఇల్లదవనాగిద్దిరబోదు, కానీ ఈ సహవాసానికి వచ్చిన తర్వాత మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఈ ఒందు సహవాసదల్లి బందాగ ఉత్తమవాద ఆశీర్వాదాలు దేవుడు నిమికి ఒదిగిసి కొట్టిద్దానే. చాలా మంది విశ్వాసులు చెప్తారు, చాలా మంది విశ్వాసులు హేళ్తా ఇరుతారే, గతములో ఏమీ లేని పరిస్థితి, నాను కలద దినగలలి ఏను ఇల్లదవనాగిద్దేను. కానీ మందిరానికి వచ్చిన తర్వాత ఆలయకి బందాద మేలే పరిచర్య చేసిన తర్వాత సేవలు ఇద్దాద మేలే
దేవుడు నన్ను ఆశీర్వదించారు అంట. దేవుడు నన్ను హెచ్చాగా ఆశీర్వాదం మాడిద్దారే. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆ అపోస్తుల యొక్క అన్యోన్య సహవాసములో సంఘ సహవాసములో మీరు ఉన్నారు గనుక ఆశీర్వాదానికి మీరు కూడా వారసులుగా మారారు. యాకందరే అపోస్తులాద సేవయల్లియూ అథవా ఆ ఒందు వారసత్వదల్లి నీవు ఇరువుదర ముఖాంతరవాగి దేవుడు నిమ్మను ఆశీర్వాదంద తుంబిసి కొట్టిద్దానే. ఇది శ్రమలతో కూడిన పరిచర్య. ఏదు శ్రమ ముఖాంతర నడివంత సేవయాగదే. మాకు శ్రమలు ఉంటాయి, నమకు కూడా శ్రమగలిదే, మీకు శ్రమలు, నిమగలు కూడా శ్రమగలిదే. కానీ క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని జయించుదముగా. అందులో క్రీస్తన నిమిత్తవాగి ఇవుగలనెల్ల నావు జయమును హొందురాగిరోణ. హల్లెలూయా హల్లెలూయా. శరీర సంబంధమైన శ్రమలు కూడా ఉన్నాయి. శరీర సంబంధవాద శ్రమలు కూడా నమగిదే. ఆత్మ సంబంధమైన శ్రమలు కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధవాద శ్రమలు కూడా నమగిదే. ఇవన్నీ విచిత్రమైన వస్త్రాలుగా దేవుడు తయారు చేసి మనకు ధరింప చేస్తాడు. ఇవెల్లవూ కూడా విచిత్రవాద వస్త్రగల ముఖాంతరవాగి దేవుడు నమగి ధరిసి కొడలికిద్దానే. పరిచర్యలో మేము ప్రయాసపడుతున్నాం, సేవయల్లి నావు ప్రయాస పడతా ఇదే. ఇదొక ప్రయాస, ఇదొందు ప్రయాసవాగిదె. ఎవరి నిమిత్తం? యార నిమిత్తవాగి? క్రీస్తు నిమిత్తం, క్రీస్తన నిమిత్తవాగి. ఇప్పుడు మీరు ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నారు, నీవు ప్రయాస పట్టిల్లి పడతా ఇద్దరి. ఎవరి నిమిత్తం? యార నిమిత్తవాగి? నా నిమిత్తమా? నన్న నిమిత్తవాగియా? క్రీస్తు నిమిత్తం, క్రీస్తన నిమిత్తవాగి. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నారు, మౌనకాలు ఊరిదవరాగి ప్రార్థన మారుతా ఇద్దరి. ఎవరి నిమిత్తం? యార నిమిత్తవాగి. చేతులెత్తి స్తుతిస్తూ ఉన్నాం, ఈ కైగల ఎత్తి దేవులను స్తుతి మారుతా ఇద్దవే. ఎవరి నిమిత్తం? యార నిమిత్తవాగి. వాయిద్యాలు వాయిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఇవన్నీ కార్యక్రమాలు ఎవరి నిమిత్తం? వాద్యగలను వారిస్తా ఇదేవో, హాడుగలను ఆడితే ఇది యార నిమిత్తవాగి? క్రీస్తు నిమిత్తవాగియేలుయా. ఈ శ్రమ క్రీస్తు నిమిత్తం, ఇవి పడుచిన శ్రమ అంటారు వీటిని. ఇది క్రీస్తు, ఈ శ్రమయు క్రీస్తన నిమిత్తవాగి వందువంత శ్రమగలాగిదె. మీరు ఏం చేసినా కూడా క్రీస్తు నామ ఘనత కొరకే చేయుడని పౌలు గారు చెప్పారు. నీవు ఏను మాడిదరు కూడా క్రీస్తన నామ మహిమేగాగి మాడ్రి ఎంబుదాగి పౌలను ఒత్తి ఏళుతానే. గనుక సంఘములో ఈ అన్యోన్య సహవాసములు కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వాసులైన మీరు ప్రతిసారి గమనించాలి, ఏది చేసినా నా యేసయ్య నామ ఘనత కొరకే చేస్తూ ఉన్నాను అని ఆలోచనతోనే ఉండాలి. ఈ సభయల్లి నీవు సేవెల్లి ఆగ్లి యావ ఒందు కెలసదల్లి నీవు కార్యవహిసువాగ ఇది నన్న సాలువాగి ಅಲ್ಲ ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿಯೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಆ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ ನೀವು ಬೆಳೆಯುವರಾಗಿರಬೇಕು. ವಂಟ చేసి శ్రమ పడేవాళ్ళు ఉన్నారు, ಅಡಿಗೆ ಮಾಡಿ శ్రమ పడేవారಾಗಿದ್ದೀರಿ, ಪರಿಚರಿ చేసి శ్రమ పడేవాళ్ళు, ಸೇವೆ ಮಾಡುವ ಅದರಲ್ಲಿ ಎವರಿ ವಂತು ವಾಳ್ಳು ಕಷ್ಟಪಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರು ಶ್ರಮ ಪಡ್ತಾನೆ ಇದ್ದೀರಿ? ಇವನ್ನಿ ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತಮೇ, ಇವೆಲ್ಲವೂ ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿಯೇ. ಆ ಶ್ರಮಲನ್ನೀ ಒಕ ರೋಜನ ದೇವುಡೇನ್ ಚಾಸ್ತಾಡು ಒಕ ವಿಚಿತ್ರಮೇನ ವಸ್ತ್ರಾಲಗ ತಯಾರು చేసి మనకు ದರಿಂಪ చేయుదురు గాక. ಅವೆಲ್ಲವನ್ನು ಒಂದು ದಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಏನು ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ವಿಚಿತ್ರವಾದ ವಸ್ತ್ರಗಳನ್ನು ಧರಿಸಿ ನಮಗೆ ಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಗರ್ಕ ಈ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸಮಲು ದೇವುಡು మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ ఆద కారణ ఈ అన్యోన్య సవాసదల్లి దేవుడు నిమే కరితందిద్దానే. శ్రమల ద్వారా ఒక విచిత్రమైన వస్త్రాలు దేవుడు ధరింప చేస్తాడు. శ్రమేగల ముఖాంతరవాగి ఒందు విచిత్రవాద వస్త్రాలు దేవుడు నిమే కొళ్ళికిద్దానే. 119వ కీర్తన, 119వ కీర్తనే, 71వ వాక్యములో 71వ వచనదల్లి, 119వ కీర్తన 119వ అధ్యాయ 71వ వాక్యం 71వ వచన, నేను నీ కట్టడములు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. కన్నడలో శ్రమ నొందుట నాకు మేలాయెను అంట. శ్రమ ఉందుదర ముఖాంతర వాళ్ళకి ననగ మేలు వందిదేను. శ్రమల ద్వారా మనము విధేయత నేర్చుకుంటూ ఉన్నాం. శ్రమేగల ముఖాంతరవాగి నాకు విధేయతను కలుతుకొల్తా ఇదేవే. పిల్లలైతే పాటలు నేర్చుకుంటారు, మక్కలాదరూ పాఠమును కలుసుకొడతారే. కానీ మనకు విధేయత నేర్పిస్తూ ఉన్నారు. ఆదరి దేవుడు నమగ విధేయతను కలుసుకొడతాయిదానే. ఇది ఒక ఆశీర్వాదం, ఏదొందు ఆశీర్వాదము. ఓర్పును దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, తాళమేను దేవుడు నమగ కలిసి కొడతాయిదానే. శ్రమల ద్వారా విచిత్రమైన పనిగల వస్త్రాలను దేవుడు ధరింప చేస్తాడు. శ్రమగల ముఖాంతరవాగి విచిత్రవాద వస్త్రాలను దేవుడు నమగ ఒదిగిసి కొడతాయిదానే. కట్టడములను నేర్చుకున్నట్టు నాకు మేలు అంటాడు. కట్టడయల్లి
కలితుకొల్లువుదు ననగ మేలు ఎంబోదా హేళుతానే. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాను నిన కట్టడగలను కలిత రీతియల్లి శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమే హొందుదర ముఖాంతరవాగి ననగ మేలు హొందిదెను. మునుపమేత చెప్పినట్లుగా మొదలు నాను ఏడిద రీతియల్లి ఒక్కొక్క శ్రమ మీరు పొందుతూ ఉండే కొలది మనం గ్రహించాలి, ఇదొక పాఠము అని. ఒందొందు శ్రమయు నీవు హొందుతా ఇరువ సందర్భదల్లి ఇదొందు పాఠము ఎంబుదాగి నీ తెలుసుకోవాలి. ఒక 20 chapters ఉంటాయి పిల్లలకి. ఒందు 20 chapters మక్కలకి ఇరుతుంది. ఒక చాప్టర్ ని ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటేనే నెక్స్ట్ చాప్టర్ కి వెళ్తారు. ఒందు పాఠవను సరియాగి కలుతాగ మాత్ర ఇన్నొందు పాఠకి హోగ్లికి సాధ్యమవుతుంది. అందుకే రెగ్యులర్ గా పిల్లల్ని స్కూల్ పంపిస్తారు. ఆద కారణ ప్రతి నిత్యం మక్కలను శాలకి కలిసి కొడుతుంది. ఆ పూట వాళ్ళు ఆ చాప్టర్ నేర్చుకోకపోతే ఆ దినదల్లి ఆ పాఠవన్న అవరు కలియదే హోదరే. ఎగ్జామ్ లో ఆ చాప్టర్ సంబంధించి ప్రశ్న వచ్చిందంటే వచ్చింది అనుకోండి, జవాబు ఇవ్వలేదు. ఎగ్జామ్ నల్లి ఆ పాఠకి సంబంధపడ్డ క్వశ్చన్ మార్క్ బరువుదాదరె అదకి అవరు ఉత్తర నీడ్లికి సాధ్యవాగుదిల్ల. గనుకనే ప్రతి శ్రమ మనకు ఒక్కొక్క కట్టడ నేర్చుకోవటానికే. ఆద కారణ ప్రతి ఒందు శ్రమయు ఒందు పాఠవన్ను కలియుదకాగి ఒందు శ్రమ బరుతుంది. ఒక్కొక్క కమాండ్మెంట్ ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క కట్టడని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఒందు ఆజ్ఞ ఒందు కట్టడ దేవుడు నమగి ఆ ఒందు విషయమును కలిసి కొడుతానే. మార్గం తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు మార్గం తప్పి నడితారు సందర్భదల్లి మనల్ని సరిచేయటానికి దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. నావు సరి హొందుదకాగి దేవుడు నమగి ఆజ్ఞను కొట్టిదానే. ఆజ్ఞల్ని మీరి ఉండకుండా ఆ ఆజ్ఞ మీరి నావు నిల్లలారదే. మనం జాగ్రత్త పడ నిమిత్తం నావు ఎచ్చర హొందు నిమిత్తవాగి ఒక శ్రమ పెట్టి దేవుడు తన ఆజ్ఞకు లోబడేటట్లు చేస్తా. వందు శ్రమని ఇట్టు ఆ ఆజ్ఞకి నావు అధీనరాగిరబేకెంబుదాగి దేవుడు ఆ శ్రమే ఉన్న దేవుడు నమకు కొడుతానే. ఒక ఉదాహరణకు ఒకటి దొంగతనం చేస్తూ ఉదాహరణకి ఒకరు కళ్ళతనం ఆడుతానే అతన్ని తీసుకెళ్లి జైల్లో పోలీసు వాళ్ళు 3rd degree ఇస్తారు. అవును తెగదుకోండు పోలీసు తెగదుకోండి హోగి 3rd degree ట్రీట్మెంట్ అవరు కొడుగుతారే. ఇక అప్పుడు ఆ 3rd degree ట్రీట్మెంట్కి అతడు మారుమనసు పొందుతాడు. 3rd degree ట్రీట్మెంట్కి అవును బదలవని ఉంది మా హొందుతానే. ఇక మీద నేను దొంగతనం చేయను సార్ అంటే నేను ముందే నన్ను కళ్ళతనం మాడదిల్ల సార్ ఏమిదో వెళుతానే. మార్చబడతాడు. అవును బదలవని హొందుతానే. ఇప్పుడు మరలా దొంగతనం చేశాడు అనుకో మధ్య కళ్ళతనం మాడిది అందరే. ఓ 10 సంవత్సరాలు జైలు చేసిన సహోదరుడు నాతో మాట్లాడాడు. 10 వర్ష జైలు వాసదలు ఇరువంత ఒక సహోదరుడు నన్ను ఒట్టిగా మాట్లాడిదాను. ఎందుకురా జైలుకి వెళ్ళావన్న? యాకే నీ జైలుకి హోగిద్ది ఏమిటో కేడిదాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఒక మగళని నన్ను ప్రీతి మాడతా ఇదేను. కానీ అమ్మాయి రాకపోగా ఈ చెయ్యి నరికేసాడు. ఆ మగలు బరద హోగద నిమిత్తవాగి ఈ కయ్యను కరదాకు పెట్టిదని ఏమిదా? 10 సంవత్సరాలు జైలు చేసి వచ్చాడు. 10 వర్ష జైలు ఇదికొండు బందను. మరలా దొంగతనాలు కూడా చేసేవాడు. మాతే కళ్ళతనం కూడా మాడతా ఇద్దను. తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. అవును ఎక్స్పీరియన్స్ అవును హేళ్తా ఇద్దను. ఏం చేసినా కూడా దొంగతనం మాత్రం చేయకూడదు అన్న. అనగా ఏం మాడిదరు కూడా కళ్ళతనం మాడబారదన్నా ఏమిదా కేళ్తా ఇద్దా? ఎందుకురా అంటే యాకో ఏమిదా కేళువాగా ఆ ఊర్లో ఎక్కడ దొంగతనం జరిగినా ఈయన్ని పిలిపిస్తారు ఫస్ట్. ఆ ఊర్నల్లి యావ కళ్ళతనం నడదరు ఫస్ట్ ఇవనే కరదుకొని వస్తా ఇద్దరు. ఏయ్ నువ్వు చేసావారా? ఏ నేను మాడిది ఏను? లేదు సార్ అన్నా కూడా ఎక్కడ దొంగతనం జరిగి ఇటు వెళ్ళి అటెండెన్స్ ఇవ్వాలి. అక్కడ వెళ్ళి కళ్ళతనం నడుదురు యూనియోగ మొదలు అటెండెన్స్ కూడా కాదా వ్యక్తి. ఒక క్రైమ్ అనేది అది ఒక క్రైమ్ అనేది అతన్ని అతనికి పడిన శిక్ష ద్వారా మనసు మార్చుకుంటాడు. అవును వందిద శిక్ష నిమిత్తవాగి అవును మనసును బదలవని మాడుకొడుతాను. శిక్ష లేకపోతే శిక్ష ఇల్లదిద్రే అతడు మారు మనసు పొందే అవకాశం ఉండదు. అవును మారు మొదలవని వందు అవకాశం అవునికి ఇరుగుదిల్ల. అందుకే అరబ్ కంట్రీస్ లో నడి రోడ్లో చంపేస్తూ ఉన్నారు క్రైమ్ చేసిన వాళ్ళని. ఆద కారణ ఆ అరబ్ కంట్రీ అల్లి అవరు మధ్య రస్తయ్యలే కొందాక్తా ఇద్దరు. ఎందుకంటే మిగతా వాడు ఇలాంటి నేరం చేయకూడదు అని. యాకందరే ఉళదంత వ్యక్తిగా ఈ రీతి కార్యం మాడబారదు ఎంబుదాగి. దేవుని ప్రజలమైన మన జీవితంలో కూడా దేవుర మక్కలాగిరువంత నమ్మ జీవితదలి కూడా కొన్ని సార్లు పొరపాట్లు ఎదురైనప్పుడు కెలవ సందర్భదల్లి తప్పాల కార్యాలు ఎదురాగి బందాగ అప్పుడు కట్టడని మీరు ఉన్నావు అని అర్థం. అవాగ నమ్మ కట్టడి ఎన్ను నావు మీరీ దేవెంబుదాగి అదన అర్థ. గనుకనే అలా మీరు ఇష్టం వచ్చినట్లు తిరగకుండ నిమిత్తం ఆద కారణ ఇష్ట బంద రీతి నావు నడియద నిమిత్తవాగి ఒక శ్రమ పెడతాడు. వందు శ్రమే నమకు దేవుడు ఇడుతానే. ఒక బలహీనత వందు బలహీనత దేవుడు కొడుతానే. లేదు ఒక శరీరంలో అనారోగ్యం పెడతాడు. ఏ నమ్మ దేహదలి యావుదో ఉందో అనారోగ్య దేవుడు కొడుతానే. లేకపోతే ఏదో యాక్సిడెంట్ జరగవచ్చు. యావుదో ఉందో యాక్సిడెంట్ నడియబోదు. కానీ దావీదు అంటాడు ఆ ఒక దావీదు ఏడుతానే యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని మరణానికి అప్పజెప్పలేదు. చప్పట్లు కొడదాం గట్టిగా.
యెహోవను నన్ను కఠినవాగి శిక్షిసిదను ఆదరే అతను మరణకి ఒళపడిసలే ఇల్ల. ఒక శ్రమ ద్వారా ఆ మేలు, శ్రమ అనేది ఒక మేలు, ఆ కట్టడ నేర్చుకుని ఉండటానికి అది సహాయకరంగా ఉంటుంది. ఒందు శ్రమ నిమికి ముఖాంతరవాగి ఒందు ఒళ్ళి క్రియను కలితుకొలుదకాగి ఆ కట్టడను దేవరు ఎడపడుతానే. గనుక శ్రమ వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది అని ఎప్పుడు కూడా సణక్కూడదు. శ్రమే బందాగ ఇది యాకే బందిత్తు ఎంబుదాగి యావాగ్లు గుణగుట్టబారదు. ఒక అనారోగ్యం వచ్చి మంచాన పడ్డప్పుడు ఎందుకు వచ్చింది అని ఎప్పుడు మనం అనుకూడదు. ఒందు అనారోగ్య బందిత్తు ఎంబుదాగి తెలిదాగ యాకే బందిత్తు ఎంబుదాగి నా గుణగుట్టబారదు. ఆ శ్రమ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన కట్టడాన్ని నేర్పిస్తాడు. ఆ శ్రమే ముఖాంతరవాగి తన కట్టడగలను దేవుడు కలిసి కొడుతానే. ఒక శ్రమ ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. ఒందు శ్రమే ముఖాంతరవాగి నమ్మను సంపూర్ణ తెలు దేవుడు నడిచి కొడుతానే. అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ లో ఆ రీతియాద ఒక కఠినవాద పరిస్థితిని నావిద్దాక ప్రభువా నాలో ఉంటున్న బలహీనత ఏంటి అని ఒప్పుకోలు చేయాలి. ప్రభువే నన్న జీవితదలు ఇరువంత బలహీనత కార్యమేను ఎంబుదాగి కర్తన ముందే అది నా ఒప్పుకొలబైకు. ఒప్పుకున్నట్టు ద్వారానే దేవుడు ఒక సంపూర్ణత లేక ఒక విడుదల దేవుడు దయచేస్తాడు. నావు ఒప్పుకొలుదల ముఖాంతర వగే దేవుడు సంపూర్ణత అథవా బిడుగడేను దేవుడు కొడుతానే. ఓ సహోదరి మంచాన మరణ పడకలో ఉంది. ఒందు సహోదరియు అవళు హాసిగే మేలు ఇద్దడు. ఏ కాడికి ఆమె ప్రాణం పోవట్లే. యావాగలు అవ యాకు అవళ ప్రాణం హోక్తా ఇల్ల. కారణం ఏంటని అడిగితే ఇంకొక సహోదరితో గొడవ చేసుకున్నది. కారణం ఏంటంటే ఇన్నొందు స్త్రీ ఒకటికి అవళు జగలబాడిద్దడు. ఆ సహోదరికి చెప్పారు మీ ఫ్రెండ్ అదిగో మరణం పడకలో ఉంది వెళ్ళు అని. ఆ సోదరి వెళ్తా ఇద్దరు నిన్న స్నేహితులు సావిన స్థితిలో ఇద్దాలి హోగు ఎంబో బాకి. ఆ సహోదరి వచ్చి ఈమెను కలిసి వాళ్ళిద్దరు సమాధాన పడ్డ మరుక్షణమే ఆ ప్రాణం పోయింది. ఆ సహోదరి బంధు అవరొట్టిగా మాట్లాడిన మరుక్షణమే ఆ ప్రాణం బిట్టుబిట్టాడు. లేకపోతే ఆమె ప్రాణం అలాగే ఒక వేదనతోనే ఉంది. ఇలాదిద్రి ఆ ఒందు ప్రాణము ఎవాగులు ఆ దుఃఖదిందలే ఆ ప్రాణ విత్తు. గనుక ప్రేమైన వర్లను ఒక శ్రమ అనేది మనకు కట్టడం నేర్పిస్తుంది. అదే కారణ ప్రియవాదపురే శ్రమ అనేది ఒక కట్టడేను దేవుడు నమ్మి కలిసి కొడుతానే. అందు నిమిత్తం ఎప్పుడు కూడా సణక్కూడదు. అది నిమిత్తవాగి ఆవాగులు సనగుణ గుణగుట్టబారదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యములో పేతురు భర్త మొదలైన పత్రిక 4 మొదలు వచ్చిన తల్లి క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక క్రీస్తును శరీరమందు శ్రమ హొందిన ముఖాంతరవాగి అట్టి మనసును మీరు కూడా ఆయుధముకు ధరించుకుని అంత మనసును నీవు కూడా ఆయుధవాగి ధరించుకోల్రి. శరీరాన్ని శరీరమందు యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు. శరీర ముఖాంతరవాగి యేసుక్రీస్తును శ్రమ హొందిదను. ఆయన గాయపరచబడి అతను గాయపడిసలు పట్టాను. క్రీస్తు నిమిత్తం శరీరమందు శ్రమ పడడం అంటే ఏంటి? క్రీస్తున ముఖాంతరవాగి శరీరాలు శ్రమ పడుదు అందరూ ఏను? మురప మీతో చెప్పినట్లుగా మొదలు నిమికి ఏడిద రీతి శరీరం అందు శ్రమ పడ్డం అంటే మీరు ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నారుగా ఎవరి నిమిత్తం? శరీరాన్ని ప్రయాసపడుతూ ఇల్లు భర్తా ఇద్దరు యార నిమిత్తవాగి? అనారోగ్యం వచ్చినా కూడా దేవుని దగ్గరికి వస్తుంది. అనారోగ్య ఇద్దరు కూడా దేవుని ఆలయకి నీవు సేరి పడతా ఇద్దరి. శరీరరీతిగా శ్రమ ఉన్నా కూడా దేవుని కొరకు స్తుతించడానికి శ్రమ పడుతుంది. శరీరల్లి నమగే శ్రమ ఇద్దరు కూడా దేవుని స్తుతి మాడుదు కై పడతా ఇదేవే. గంటలు గంటలు మేము నిలబడతాం. నావు తాసుగట్లెళ్ళి నింతి ఇరుతవే. కాళ్ళు నొప్పులు, కాళ్ళు నొవ్వు వస్తుందే. శరీర రీతికి శ్రమ పడకపోతే వాక్యం చెప్పగలమా? శరీర నిమిత్తవాగి శ్రమను హొందది హోదరే నా వాక్య హేళబోదా? మీరు గంటల గంటల తరబడి కూర్చుంటా, నీవు కూడా తాసిగట్లే కుంతిరుతీరి. ఇదొక శ్రమ. ఏదొందు శ్రమే. ఎవరి నిమిత్తం? యార నిమిత్తవాగి? దేవుని నిమిత్తం. దేవుని ఆయుధముగా ధరించుకుందాము కాక. ఏదో దేవర నిమిత్తమాగి దేవరను నా ఆయుధమాగి ధరించుకోవరాగిరున. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా కొనేదాగి తెసలోనికలకు రాసిన 2వ పత్రిక. తెసలోనికి బరిద 2వ పత్రికే మొదటి అధ్యాయం 5వ వాక్యం 5వ వచనం తల్లి దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో చాలు. కన్నడలు 2వ తెసలోనికి 5వ వచనం దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు చాలు.
చూడండి, దేవుని రాజ్యము కొరకు మీరు కష్టములను అనుభవిస్తున్నారు. దేవర రాజ్యద నిమిత్తవాగి నీవు కష్టమును అనుభవిస్తా ఇద్దరి. శ్రమల ద్వారా దేవుడు మనకు విధేయతను నేర్పిస్తూ, శ్రమగల ముఖాంతరవాగి దేవుడు నమగే విధేయతను కలిసి కొడతా ఇద్దానే. శ్రమల ద్వారా మనము విధేయత ఓర్పు అనే ఆశీర్వాదాలు అనుభవిస్తూ, శ్రమగల ముఖాంతరవాగి విధేయత ఎంబ ఒందు తాళమేను దేవుడు కలిసి కొడతా ఇద్దానే. శ్రమల ద్వారా విచిత్రమైన వస్త్రాలు దేవుడు మనకు ధరింప చేయబోతుంది. శ్రమగల ముఖాంతరవాగి విచిత్రవాద వస్త్రాలను దేవుడు కొళ్ళికిద్దానే. శ్రమల ద్వారా ఒక్కొక్క పాఠాన్ని ఒక కట్టడాన్ని మనం నేర్చుకుంటూ, శ్రమగల ముఖాంతరవాగి ఒక పాఠవను ఒక కట్టడగలను నాకు కలుతుకొల్తా ఇదవే. శ్రమల ద్వారా దేవుని యొక్క రాజ్యానికి మనము చేరబోతూ, శ్రమగల ముఖాంతరవాగి దేవర రాజ్యానికి నావు సేరలికిద్దేవే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము అంటాడు. దేవర రాజ్యానికి నీవు యోగ్యరు ఎంబుదాగి ఆరిసల్పట్టవరు ఎంబుదాగి కరిల్పడతా ఇదే. అపొస్తలుల దినాల్లో కూడా పౌలు గారు ఒక మాట చెప్పారు. అపొస్తలుల దినదలి కూడా పౌలను మాట్లాడతా ఇదను. అపొస్తలుల కార్యములు 14:22 వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. అపొస్తలుల కార్యములు 14:22 నీవు ఆమెలు ఓదుకొని బర్రి. విశ్వాసముందు నిలకడగా ఉండు. విశ్వాసదల్లి నీవు నింతో రాగిర్రి. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలి. నావు అనేక శ్రమలు పొంది దేవర రాజ్యానికి నా వారసురాగిరబేకు. దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలంటే, దేవర రాజ్యానికి చేరబేకాదరే శ్రమలు అనుభవించు, శ్రమలను అనుభవించబేకు. విశ్వాస నిమిత్తం శ్రమలు వస్తాయి. విశ్వాసుల నిమిత్తమాగి శ్రమలు బరుతవే. కానీ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయుదము. ఆదరే శ్రమ సహిసురాదరే ఆతనొట్టికి నావు ఆలవికేను మాడోరాగిరుతవే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయ 12వ వాక్యములో 12వ వచనదల్లి 2:12 మీరు తర్వాత చదువుకోండి. 2:12 ఆమెలు ఓదుకోండి బర్రి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయుదము. సహిసుదాద్రే ఆతనొత్తికి నావు ఆలవికే మాడూరాగిరుతవే. శ్రమలను సహించ, శ్రమలను సహిస్తబేకు. విశ్వాస నిమిత్తం వచ్చే శ్రమలు, విశ్వాస నిమిత్తవాగి బరువ శ్రమలు. నా నామం నిమిత్తం మీరు నిందలు అవమానాలు అనుభవిస్తారు. నన్ను నిమిత్తవాగి నిందెలు అవమానాలు నీవు అనుభవిస్తురాగిరుతీ. అయినా మీరు సంతోషించు. ఆదరు నీవు సంతోషపడ్రి. మీరు పరలోక ముందు మీ ఫలము అధికమగును. నీవు పరలోకదల్లి నిమ్మ ఫలము అధికమాగిరుతుంది. క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించినప్పుడు, క్రీస్తున నిమిత్తవాగి నీవు శ్రమలు అనుభవిస్తువాగ సమస్తాన్ని సమకూడి జరిపిస్తా. సమస్తవను అతను సమస్తవాన్ను సమస్తవాగి వందుగుడిసువనాగిరుతానే. రోమీలకు రాసిన 8:28 రోమాపురదవరకు బరద 8:23 దేవుని రాజ్యము నిమిత్తం శ్రమలు అనుభవిస్తూ, దేవర రాజ్యం నిమిత్తవాగి నీవు శ్రమను అనుభవిస్తురాగిర్రి. సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు, సేవకరాగి నావు, విశ్వాసరాగి నీవు, రాబోయే రోజుల్లో సంఘానికి శ్రమలు, బరువ దినమానగలలో సభకి శ్రమలు. ఇప్పటికే క్రైస్తవ్యం అంటేనే, సేవకులు అంటేనే, క్రిస్టియన్స్ అంటేనే అధికంగా ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు వచ్చాయి. ఈగాగలే సేవకరు ఆలయవు సేవగా బరువు అందరే ఈగాగలు కష్టకొడువ సమయంలో బంది పెట్టిదే. అనేక చోట్ల సేవకులను చంపేస్తుంది. అనేక స్థలగలలో సేవకులను కొందాక్తా ఇద్దారే. ప్రార్థన చేసేవాళ్ళని వదలట్లే. ప్రార్థన మాడువరను బిడతా ఇల్ల. ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కడ కనబడ్డ వాళ్ళని చంపేయాలని ఆ రోజు సౌలు దినాల్లో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా మారిపోతూ, ఈ దినదల్లి ముఖ్యవాగి క్రైస్తరు ఎల్లిద్దారో ఎంబుదాగి కొందు ఆకబేకెంబుదాగి పౌలన దినమానగలు నడదంత దిన ఈగలో నడితా ఇదే. కొంతమంది వాళ్ళు ధైర్యం చేసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ దేవుళ్ళ నామస్మరణ చేయమని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. కిన్ను ధైర్యం ఆడి కెలవు జనరు సేవ మారుతా ఇద్దరు. అంతవరిగే టిక్లీని ఇట్టు ಅವರ ದೇವರ ನಾಮ ಸ್ಮರಣೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಅವರನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಲವಂತಂಗ ಶ್ರಮಲು ಪೆಡ್ತು, ಬಹಳಷ್ಟು ಕಷ್ಟದಿಂದ ಅವರನ್ನು ಕ್ಷಮೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಗನಕ ಪ್ರೇಮಿನ ಬರಲಾರ ರಾಬೋಯ್ ರೋಜುಲ್ಲೋ ದೇವರ ನಿಮಿತ್ತಂ ಅನೇಕ ಶ್ರಮಲು ವಸ್ತಾಯಿ. ಆದ ಕಾರಣ ಪ್ರಿಯವಾದರೆ ಬರುವ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ದೇವರ ನಿಮಿತ್ತವಾಗಿ ಅನೇಕ ಶ್ರಮಗಳು ಬರುತ್ತವೆ. ಗನಕ మీరు మీ ద్వారా అనేకులు సంఘంలో చేర్చబడాలి. ఆద కారణ నిమ్మ నిమిత్తవాగి అనేకరన్ను సభయలు సేరి తరబేకు. అప్పుడే ఒక రోజున దేవుని యొక్క రాజ్యములో మనము ఆయనను అనుగ్రహించి సంతోషములో పాల్పొందగలం. ఆవాగ మాత్ర దేవర రాజ్య ఆ రాజ్యదల్లి ఆతనల్లి అనుభవిస్తూ సంతోషదల్లి నా పాల్గొందలిక సాధ్యమాగుతుంది. క్రీస్తు నిమిత్తం పడే శ్రమలు అవి సమస్తాన్ని సమకూడి జరిపిస్తాయి. క్రీస్తునల్లి వందువంత శ్రమగలు అవి ఎల్ల వందుగూడిసువంతదాగిరుతుంది. యోసేపు శ్రమ పడ్డాడు. యేసుపును శ్రమ పట్టను. ఐగుప్తు దేశానికి అధికారిగా మారు. ఐగుప్త దేశకి అవును అధికారియాగి బదలావని వందిదను. కానీ దేవుడి సమస్తాన్ని సమకూడి జరిపి ఆదరే దేవరు సమస్తమును వందుగూడిసువనాగిద్దానే. కనుక ఈ విన్న మాటల్ని బట్టి
మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఆద కారణ కేళిద వాక్యద ముఖాంతరవాగి నావెల్లరూ ప్రార్థన మాడోరా. అందరూ మోకరించి